Nityasya. Nityasya. సాధ్యం ఉంటుంది కారణం ఉంటుంది, దాన్ని బట్టి సాధనం ఉంటుంది కారణం. ఒకప్పుడు మనిషి చాలా వివేకహీనుడుగా ఉంటాడు. సాధనం ధనము సాధనం కదా, ధనము సాధనంలో పుణ్యం ఉందనుకోండి, పుణ్యానికి ఫలం ఏమిటి? ధనం అనుకుంటాడు. పుణ్యఫలం ధనం కాదు, పుణ్యఫలం సుఖం, పాపఫలము దుఃఖం. దుఃఖాలు తప్ప ధనముందరి కామన సాధనైష సాధ్యైషణ కాదు. ఒకప్పుడు సాధ్యమంటే ఏమిటో తెలియకుండా సాధనలోనే ఇంకిపోయి ఉంటారు. మీరు కేవలం ధనాన్నే ప్రేమిస్తారు. ఆ ధనము ఏమోపేస్తుంది? ధనాన్ని ప్రేమిస్తే ఏమవుతుంది? లోకం లోకం అనుకుంటే ఏమవుతుంది? ఇంట్లో వాళ్ళను ద్వేషిస్తారు. వీడు రెడీమేడ్ దగ్గర కుక్కలాగా వీడి ధనాన్ని కాపలా కాసుకున్నాడు అని ఇంట్లో వాళ్ళందరూ ద్వేషిస్తారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఖర్చు పెడదాం అనుకుంటే వీళ్ళు డబ్బు మూట పెడతారు, ఇంట్లో వాళ్ళందరూ ద్వేషిస్తారు. తర్వాత తను కూడా కడుపు మార్చుకుంటాడు, మార్చుకుని ఆ ధనాన్ని పోగేస్తారు. ధనమును ధనాన్ని ధనాన్ని మీరు దాన్ని ఖర్చు పెడితే సుఖం లభిస్తుందమ్మ, మూట కట్టి పెట్టుకుంటే సుఖం. సో సాధనేషణ సాధ్యేషణ ఉండేషణ తస్మాత్ బ్రాహ్మణ పాండిత్యం నిర్విద్య బాల్యేన నిష్ఠాసే. బ్రాహ్మణ అంటే నిత్యతృప్త, నిత్యతృప్త అనేది బ్రాహ్మణులకు విశేషణం. ఎప్పుడు తృప్తిగా ఉండాలి, ఉన్నదాంతో సంతృప్తిగా ఉండాలి బ్రాహ్మణుల యొక్క లక్షణం. ఎందుకని? తృప్తి అనేది సత్వగుణ బ్రాహ్మణులు అంటే సత్వగుణ ప్రధానమే బ్రాహ్మణులు ఉంటారు. కాబట్టి నిత్యతృప్తుడైన వాడు మంచిది. మనం భాష్యం చూస్తూ ఉన్నాము, తస్మాత్ పూర్వే బ్రాహ్మణ బ్రహ్మవిద యుద్ధాయ కర్మచ కర్మ సాధనే చేతాభిజ కర్మంశపాదిరాజ్యం ప్రతిపద్య క్షాచర్యం చరంతి క్షాచరణం క్షాచర్యం చరంతి. త్యక్వా స్వార్థం లింగం అంటే శృతి త్యాగాన్ని చెప్పు, త్యాగేకే అని శృతి త్యాగాన్ని చెప్పింది. స్మృతికారులు ఏం చేస్తారంటే బాహ్యమైనటువంటి వాటిని కల్పించబడతారు. ఇది శృతికి స్మృతికి ఉండే తేడా. అంటే దాంట్లో ఉండే గుడ్ అవుట్పుట్ ఎలాగంటే ఆ త్యాగము చెప్పింది కదా శృతి, ఆ త్యాగము మనకి మనకి అలవరుచుకోవడానికి బాహ్య చెన్మములు సహకరిస్తాయి. కషాయం ఉందనుకోండి త్యాగానికి చిహ్నము. కాబట్టి మీరు త్యాగానికి చిహ్నం పెట్టు కూర్చుంటే దాన్ని చూసినప్పుడల్లా త్యాగము మనకి మనస్సు వస్తుంది. ఆ విధంగా బాహ్య చిహ్నములు త్యాగానికి సపోర్టుగా ఉంటాయి. కాబట్టి శృతి యొక్క తాత్పర్యము గుర్తెరిగింది. దానికి ఉపోత్పదకముగా స్మృతి కాకులు కొన్ని బాహ్యములైన చిహ్నములను వ్యవస్థ చేసిన ఆ విధంగా స్మృతి సహకరిస్తుంది. కషాయాన్ని ధరించడం నెంబర్ వన్. తర్వాత విభూతి ధరించడం, భస్మను ధరించడం. భస్మ జనరల్గా జనుల దృష్టి ఏమిటి? భస్మ విషయంలో ఎటువంటి దృష్టి కలిగి ఉండాలి? ఇది సంథింగ్ టు త్రో వేసాయి, త్రో ఇచ్చేసాయి. పొయ్యిలో పూర్వం వాళ్ళు కట్టెలతో పోయి పెట్టుకున్నప్పుడు అడుగులో బూడిది, పొయ్యిలో బూడిద, అది ఏం చేస్తారు? నేను బాగుంటుకుంటామే అనుకున్నాను, తీసుకెళ్ళి బయట పడేస్తాను. అంటే ఎందుకు పనికిరాదు అని అనుకుంటారు. ఆ ఎందుకు పనికిరాని దాన్ని తీసుకొచ్చి వీడు ముఖాన్ని పెట్టుకున్నాడు. అంటే నామరూపాలను తిరస్కారం చేయడానికి ఈ భస్మధారణము సహకరిస్తుంది, వైరాగ్యాన్ని ఉపయోగపడుతుంది.
లౌకికులు దేనినైతే తిరస్కరిస్తారో దాన్ని వీడు పట్టుకుంటారు, లౌకికులు పట్టుకునే దాన్ని విడిచిపెట్టాలి. ఇది ఆ విధంగా విశ్వధారణం సహాయ దృష్టి. సో ఈ విధంగా బాహ్య చంద్రములను స్మృతికారులు ఆ ఆంతరమైన తత్వానికి అనురూపంగా ఏర్పాటు చేస్తారు. ఇది ఆరంభంలో రావడం. తర్వాత తర్వాత ఏమవుతుంది, ఆంతరమైన స్పిరిట్ పోతున్నాం ఉండదు, వీడు హృదయంలో త్యాగం ఉండదు, పైకి మాత్రం కషాయము భస్మము తెలితంగా ఉంటుంది. ఈ స్మృతికారులు ఇప్పుడు ఏమవుతుందంటే, దీన్ని ఒక మహాత్ముడు ఏమన్నారంటే, శృతి బికమ్స్ ద డెడ్ లెటర్. శృతి ఒక డెడ్ లెటర్గా తయారవుతుంది. స్మృతి చేతులు నిర్దేశించబడిన బాహ్య చిహ్నము అయితే చాలా జబర్దస్తు పట్టశక్యం కాదని బాధ్యత నాలు అది చాలా తప్ప, చాలా తప్ప అది మరి ఎవరు ఎందుకు చేస్తున్నారో ఎలా చేస్తున్నారో లోకంలో ఇటువంటి దృష్టి ఎందుకు వచ్చిందో దృష్టి ఆశ్చర్యం వస్తుంది తప్ప ఎలా ఉండకూడదు. సో అంటే అటువంటి ఆడంబరము అట్టహాసము దాంభీకము సుతరాము దోషము ఈ స్మృతుల చేత సూచించబడిన లింగములు ఎవరైతే ఉంటారో స్మార్తం లింగం దాన్ని కూడా త్యాగం చేసే ఉంటారు. దాన్ని కూడా పెట్టుకోండి స్మార్తం లింగం త్యాగం. అది ఉన్నవాళ్ళకి ఎందుకు ఉన్నాయి, ఉన్నవాళ్ళకి ఎందుకు ఉన్నాయి, జీవన సాధన కేవలం ఆశ్రమ మాత్ర శరణానాం జీవన సాధన. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఇంట్లో అనుకూలంగా లేదు, ఇంట్లో పరిస్థితి అనుకూలంగా లేదు. ఇప్పుడు ఏం చేయటం, ఇంట్లోకి బయటకు పోవాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఋషి తీసుకుపోయి సన్యాసం తీసుకుంటారు. అప్పుడు ఆ లింగము అంటే చిహ్నము కాషాయము భస్మ ఇత్యాది దండము ఇత్యాది చిహ్నము పెట్టుకుంటాడు. పెట్టుకుంటే ఇంకా వాళ్ళకి ఆ ఒత్తిడి గడిచింది. ఆశ్రమ మాత్ర శరణ అది జీవన సాధన. అంటే ఈ జీవన ఈ లింగం ఏమిటంటే, ఇది కేవల ఆశ్రమవాసులు అంటే జ్ఞానము త్యాగము లేని ఆశ్రమం వాళ్ళకి అది జీవన సాధనం, భోజనానికి ఉపయోగపడుతుంది. వాళ్ళ జీవితం గడిచిపోతుంది, కషాయం పట్టుకుంటుంది, జీవితం గడిచిపోతుంది. పాదిపురాజ్యం వ్యంజనం ఇన్ ఇట్స్ బెస్ట్ సిచ్యువేషన్, అది లోపల హృదయంలో ఉండేటువంటి ఆ పరమహంస పాదిపురాజ్య లక్షణాన్ని సూచిస్తుంది. కాబట్టి కషాయము కెన్ బి సింపుల్ ఫర్ ద బెస్ట్ ఆఫ్ ఇంటెంట్, ఆర్ ఇట్ కుడ్ బి ఎ మియర్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. తినవచ్చు తినవచ్చు. ఈ స్మార్త లింగములు అలాగే ఉంది, స్మార్త లింగములు అలాగే ఉంది. ఇప్పుడు మీరు చూడండి, తిలక పెట్టుకుని క్రాఫింగ్ పెట్టుకుంటారు. తిలకేమో వేదానికి, క్రాఫింగ్ ఏమో లోకాలు. సో అటు తిలక నీళ్ళు నిలబెట్టలేడు, ఇది క్రాఫింగ్ నీళ్ళు నిలబెట్టలేదు. జీవితంలో వారం జీవితంలో దీంట్లో ఒకళ్ళకి విమర్శం చేసింది ఏమి లేదు, జీవితాన్ని పరిశీలించుకుంటారు. ఇక్కడ శంకరులు ఏమంటున్నారు, కేవలం ఆశ్రమ మాత్ర శరణానాం జీవన సాధన అంటున్నారు. దీని తెలుగులో ఏమన్నాము, చిహ్నములు లేని వాళ్ళ సరే ఇక్కడ ఏమంటున్నారంటే, భిక్షాటనము కేవలము సన్యాసాశ్రమము మాత్రమే శరణం పొందిన వారికి బతుకు తెలుగు అది పాయింట్. భిక్షాటనం అనేది సన్యాసాశ్రమం వాళ్ళకి మాత్రమే బతుకు తెలుగు అది చదివి పాయింట్. నేను దాని చదివి ఒక అనవసర డిఫరెంట్ స్పిన్ ఇచ్చాను, అది దగ్గర పాయింట్. ఓకే, చెప్పిన దాంట్లో స్పిరిట్ ఉన్నది, బట్ అక్కడ ఉన్న వాక్యం ఏంటంటే, భిక్షాచర్యం అనేది కేవలము సన్యాసాశ్రమం స్వీకరించిన వారికి బ్రతుకు తెలుగు. ఎందుకంటే సకలములైన ఏషణలను విడిచిపెట్టి కూర్చుంటే సాధన ఏషణాలేదు, సాధ్యేషణాలేకపోతే భోజనంలో వస్తుంది. అంటే సో భిక్షా జన్మం చేసుకో, భోజనమే కావాలి కదా, ఇంత అంతకంటే వేరే అక్కర్లేదు. జన్మే దేహయాత్ర మనిస్తే కాదు, ఏదా ఉంది అంతటి సింపుల్ లైఫ్ స్టైల్ వరకు పోవాల్సి ఉంటుంది. ఈ పాయింట్ ఇచ్చే సింపుల్ లైఫ్ స్టైల్ ఉండాలి.
అది పరిపురాజక భావమును సూచించుము. పరిపురాజ్యం వ్యంజకం, ఆ పరిపురాజక స్థితిని సూచిస్తూ ఉంటుంది. ఏది పిఠాచక్యము పరిపురాజక స్థితికి సూచన. ఆత్మజ్ఞానికి చిహ్నము లేదు ఉంటారు. విద్వాన్ లింగ వివర్జిత, జ్ఞానికి చిహ్నము లేవే ఉండవు. చిహ్నములు పెట్టుకోరు కూడా, జ్ఞాని చిహ్నములు పెట్టుకుంటారా? జ్ఞాని అని చెప్పేసి తెలిసే విధంగా చిహ్నములు ఏమీ ఉండవు. విద్వాన్ లింగ వివర్జిత, జ్ఞాని లింగములను విధిపెట్టేస్తారు, పెట్టుకోరు. ఎందుకంటే స్మృతికారులు కూడా అలా చెప్పారు. ఏ స్మృతికారులు లింగమునం విధించినారో వారే లింగ త్యాగాన్ని కూడా చెప్పారు. తస్మాదలింగ ధర్మజ్ఞ అవ్యక్తలింగ అవ్యక్తాచారాదిస్మృతిభ్య. అది ఎందుకంటే స్మృతులు కూడా చెప్పాయి. జ్ఞాని ఉన్నాడే పరమహంస, ఆయన అలింగ లింగములు లేదు. చేతనే వీళ్ళు దండం పట్టుకోలేదు కాబట్టి వీళ్ళు సరైన వాడు కాదు, దండం పట్టుకుంటే గొప్పవాడు అని లోకంలో ఒక ప్రథం ఉంటుంది. జనం ముగ్గురు కాబట్టి అలాంటి ప్రథం ఉంటుంది. దానికి హేతు ఏమిటంటే ఆ ప్రథకి హేతువైన వేళ అజ్ఞానమే ఆ ప్రథకి బాగుంది. కట్టి పట్టుకుంటే ఏముందండి? దీని మీద అఖండానంది మాత్రం కథ చెప్పారు. ఒక సాధువు అడవిలో ఎందుకంటే అడవిలో ఉండే చోదులు కొంతమంది ఉంటారు, అడవి దొంగలు పడుతున్నారు వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకుని అంటే వాళ్ళు ఎవడో అడవిలో ఉంటే వాళ్ళు పట్టుకుంటారు. పట్టుకుని ఆ నాయకుడి దగ్గరికి తీసుకెళ్ళారు. అడవి దొంగలు ఒక నాయకుడు ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఈ సాధువు అన్నాడు, చూడు నేను సాధువుని నన్ను విడిచిపెట్టేసి నువ్వు నన్ను పట్టుకోవటం ధర్మం కాదు. ఎవరంతో పట్టుకోవాలి కానీ నన్ను ఏమి పట్టుకుంటాం, సాధువులు పట్టుకోవాలి కదా అని అంటాడు. అంటే అప్పుడు ఆ అడవిలో ఒక నాయకుడు అంటాడు, నువ్వు సాధువని నాకు నిదర్శనమేంటి అని అడుగుతాడు. అడిగితే ఈయన దండం చూపిస్తాడు, అన్నం చేయడం చూపిస్తాడు. అప్పుడు ఆ నాయకుడు ఒక పరిచారకుని దగ్గర నుంచి చెవులో ఏదో చూసుకుంటాడు. వాడు వెళ్ళి ఒక మోపు వెదురు కట్టెలు పట్టుకొస్తాడు. మోపు మోపు అంటే తెలిసిన తాళ్ళు కట్టి నెత్తులు తీసుకొస్తాడు. అంటే చూడు నీ దగ్గర ముక్కయ్య దండ ఉంది, నా అనుచరుల దగ్గర మోపు దండాలు ఉన్నాయి, కాబట్టి సాధు లక్షణం దండ ఎలా ఉంటుంది అని అడుగుతాడు అడగంగా. ఇప్పుడు ఇతను సాధువు, నువ్వు చాలా బుద్ధిమంతుడయ్యా, అంజంద్రపేటరికి నాయకుడు అయినావు, దూరికే బాహ్య చిహ్నం అంటే సాధువు యొక్క లక్షణం ఏంటంటే పరోపకారము సాధించుట. సాధువులకి పరకార్యం ఇది సాధువు, ఇతరులకు సేవ చేయుట, ఇతరులకు ఉపకారము చేయుట, అది సాధువు యొక్క లక్షణం. అది నేను ఒకటి చేయిస్తున్నాను. నువ్వు కనుక నాతో పాటు ఊళ్ళో వచ్చినట్లయితే నేను నా పరోపకార లక్షణం నీకు తెలుసుకుంది, నీకు కూడా ఏదైనా మంచి మాటలు నాకు చెప్పండి ఉండి చెప్తాను నేను. అది నా యొక్క సాధు చెందాను, సాధు లక్షణం అది. ఈ దండం ఉంటే చెందే అని చెప్పాడు. చెప్తే ఆ నాయకుడు దండం పెట్టి, రే దీన్ని సద్గురు గారిని ఊరు మొగదాకా దగ్గర చేయించుకోవాలి. కాబట్టి జ్ఞాని విద్వాన్ లింగ విభజిత, లింగాలు ఏం పెట్టుకో. వాడి దగ్గర కట్టె లేదు కాబట్టి వాడు ఏదో తక్కువ వాడు అనేటువంటి ప్రథ సమాజంలో ఏదైతే కలదో ఇది చాలా తక్కువ తక్కువ ప్రథ. ఇది అటువంటి ప్రథ కాదు. ఇది నేను వేద విద్వాంసులకు నేను దక్షిణలో వేసుకో, వాళ్ళు వాళ్ళకి దక్షిణ అపేక్షిస్తాను, సంభావన అది అపేక్షిస్తాను, వాళ్ళు అపేక్షిస్తారు, దానికోసమే వస్తారు, నా దగ్గర వస్తారు, నేను ఇస్తాం, నేను విలువగానే ఇస్తాను. తక్కువగా ఇవ్వటం నాకు చాలా కాదు, తక్కువగా ఇస్తే నాకు సిగ్గు అనిపిస్తుంది. ఇస్తే మనం వాళ్ళకి తృప్తి కలిగి ఇట్లా ఇవ్వాలి కానీ ఏదో ఇచ్చేమనే అలా అనిపించుకోవడం కోసమే ఉండము. ఒక బాబా ఇచ్చి ఉద్యోగం చంద్రం లేదు అలా ఇవ్వడం నాకు ఇష్టం ఉంది. నాకు ఇవ్వడం కొంచెం కొంచెం దిట్టగా ఇస్తే నాకు ఉద్యోగం కాబట్టి నేను బాగా ఇస్తాను. నా దగ్గర ఉన్న సందర్భాన్ని బట్టి బాగా ఇస్తాను. ఎవరు ఫోన్ చేస్తారు కొందాం అనుకుంటున్నాను రాకండి అంటారు,
ఎందుకంటే అంటే నా దగ్గర ఇప్పుడు పర్సన్ ఎక్కువగానే బాగుంది, ఎందుకంటే ఇస్తే దృఢంగా అయిపోతుంది. సో వాళ్ళు నా దగ్గర వస్తారు, వాళ్ళకి నేను ఇచ్చే దక్షిణ మీద ప్రీతి ఉంటుంది, కానీ నేను నా సన్యాసం మీద వాళ్ళకి ఆదరణ ఉంటుంది. అది నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు నాకు, నాకు తెలుసు వాళ్ళకి తెలుసు. అండర్స్టాండింగ్ చేద్దాం తెలియలేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఇలా దండం పెడతారు తప్ప నకర్మణ చెప్పడానికి తగిన యోగ్యత ఈ సన్యాసి లేదని వాళ్ళ అభిప్రాయం చెప్పాలి. అయితే వాళ్ళలో కొంతమంది మళ్ళీ అరే ఈయన దక్షిణ బాగా ఇచ్చాడు రా, ఏం చెప్పకపోతే ఇంకేమో ఇంతమంది చెప్పి వాళ్ళు ఇంకా అది రకాల ఇవన్నీ చూసి ఈ గేమ్ అంతా చూస్తూ ఉంటాను. ఐ సీ ఆల్ దిస్ గేమ్ ఆల్ ది టైమ్. నేను నిర్వికారంగానే చూస్తాను, నేను అది వాళ్ళ మనసు నేను మనసులో ఏం పెడతాను. ఎందుకంటే ఇటువంటి మానవమానాల కోసమే భగవంతుడు దేహము ఇంద్రియములు అంగాలు వీళ్ళు సృష్టించేట్లు భాగవంతులు చెప్తాను కాబట్టి నాకేమీ సంతోషం మై సైడ్ ఐ హావ్ పాయింట్ ఓకే. బట్ నేను ఏమనుకుంటానంటే అయ్యో బాబు నేను తెలుసుకోలేకపోతున్నాను, వేదం చదివేనే కానీ కానీ వేదం యొక్క తాత్పర్యం తెలియకపోవడం ఒకేగా చూడండి శక్తి స్మృతికారులు వీళ్ళు మళ్ళీ పైగా శ్లోకాలు వచ్చేస్తారు. ఇది చూడండి శంకరులు తస్మాత్ అలింగ ధర్మమే, ధర్మం తెలుసుకున్నవాడు లింగాన్ని పట్టుకో, ఆత్మధర్మం తెలుసుకున్నవాడు లింగాన్ని పెట్టుకో, లింగానికి దాపనికి దాచుకుంటాడు. సో అవ్యక్త లింగ ఒకవేళ లింగాన్ని పెట్టుకున్నా అది పది మందికి తెలిసి ఇట్లా పెట్టుకోడు, దాచిపెట్టుకుంటాడు అవ్యక్త లింగ. తర్వాత అతని యొక్క శీలం ఆచార అంటే శీలం. ఈ విషయంలో నేను అనేక పర్యాయాలు నేను ప్రసక్తి చేశాను. మన వాళ్ళు ఏమనుకుంటారు ఆచారం ఉంటే లోకంలో అర్థం ఏమిటి, నీకు ఎందుకు అర్థం ఆచారం, ఆయన మంచి ఆచారం ఉంటే ఏంటి అంటే వైన్ మీద వేసిన వస్త్రాలు పెట్టుకుని భోజనం చేస్తాడని, అలికాకులో భోజనం చేస్తాడని, పెట్టడం కూర్చొని భోజనం చేస్తాడని, దీనికి ఆచారం ఉంటుంది. నేను మా నాన్నగారు ఒకసారి అడిగాను ఆచార శబ్దానికి అర్థం ఏంటంటే, ఎందుకంటే ఆచార ప్రభవో ధర్మ అంటూ విష్ణు సహస్రనామంలో శ్లోకంగా ఉంటుంది. ఇంకా ఏదో ఆచార ప్రభవో ధర్మ అని మొదలవుతుంది విష్ణు సహస్రనామంలో ఉంటుంది. అందులో చూసారా ధర్మం ఉంటే ఆచారం ఉండి కుట్టుము మంచిది కరెక్ట్. అయితే ఆచారం అంటే ఏంటి, పీట మీద కూర్చొని అంగవస్త్రం కట్టుకుని గణేంద్రవస్త్రం కట్టుకుని పీట మీద కూర్చొని అరకాటలో భోజనం చేస్తే ఆచారము, ఇస్ దట్ వాళ్ళ ఆచారం? అక్కడి నుంచి ధర్మం అలాంటి వాక్యం చిన్నప్పటి నుండి ధర్మం పుట్టిందా? నేను అడిగాను మా నాయన గారు ఆచారం అంటే అడిగితే బ్రహ్మసూత్రాల్లో ఒక అధికరణం ఉన్నది, దానిపై ఆచార సిద్ధాంత శంకరు విశ్లేషణ చేసినారు. ఆచారం ఉంటే సచ్చీలము మంచి శీలం, కాబట్టి ధర్మము మంచి శీలం నుంచి కూడా లేదా అర్థాలు భోజనం చేసే కాబట్టి ధర్మం అరటాకులు భోజనం చేశారు. అరటాకు కొన అది గురు వైపు ఉండాలి, ఎడమైన ఉండకూడదు, తూర్పు వైపు ఉండాలి, పడమర వైపు ఉండకూడదు, కూర ఎక్కడ వడ్డించాలి, పప్పు ఎక్కడ వడ్డించాలి, నెయ్యి వడ్డించాలి, ముందు చుక్క ఆఖరిగా పెరుగు ఉప్పు వడ్డించాలి, అసలు ఉప్పు వడ్డించకూడదు. ఎందుకంటే ఆల్రెడీ బిపితో ఉప్పు వడ్డించమని ఎవరు చెప్పాడు? పెరుగు ఉప్పు వడ్డిస్తుంటే నేను వడ్డించకండి, పెరుగు ఉప్పు వడ్డించకండి, గాజును పిండి వంట చేయొద్దు, నెయ్యి మేము అడిగిన మేరకే కొద్దిగానే వేయండి, ఇలాంటి కండిషన్స్లోనే వెంటనే విక్షం వస్తుంది అయితే రాము అని చెప్తున్నాను. ఎందుకంటే రోగం వస్తుంది అంత అవసరం చూసుకుందాం. ఇప్పుడు ఒక స్వామికి భిక్ష పెట్టినందుకు విషుద్ధి రకేషన్ ఫర్ ఎడ్యుకేషన్ అవసరం. ఎనీవే కనుక ఆచారం ఉండేది శీలం, అవ్యక్తాచార మీ హృదయంలో ఉండే శీలాన్ని మీరు దాచిపెట్టుకోవాలి, దాన్ని పరిమితి ముందు ప్రకటించాలి. సచ్చీలము కలిగి ఉండాలి, కానీ ఆయన సచ్చీలము గలవాడు అనే ప్రచారము ఉండాలి. బాహ్య చిహ్నము ఉండకూడదు, ఏమైనా చిహ్నాలు కొన్ని పెట్టుకున్న వాటిని వీళ్ళంత మరుగున ఉండేట్లా పెట్టుకోవాలి, మరుగుపడి ఉండేట్లా పెట్టుకోవాలి. తర్వాత ఫోకస్ అంటారు కదా ఆత్మధర్మము తెలియట, ఆత్మధర్మము తెలియట, ధర్మజ్ఞ అంటే ధర్మము తెలియట, ఒక ఆత్మధర్మం కావచ్చు లేకపోతే ప్రవృత్తి ధర్మం కూడా కావచ్చు, ఏం పర్వాలేదు.
సో సచ్చీలను కలిగి ఉంటాం. ఇలా ఉండాలి తప్ప ఊకే దండం పట్టేసుకుని బాగా ఒకటిగా వేషం వేసేసి చుట్టూ ఆడంబరాన్ని నిర్మాణం చేసుకుని అలా చేయటం. సమాజంలో మీకు ధర్మం యొక్క స్వరూపం తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదో ఒక గతానుగతిలో ఒక ఆయన చూసి వీడు వీడిని చూసి ఈయన చూసి ఇంకోటైనా అలా పోతూ ఉంటారు తప్ప ఈ లోకంలో మీకు కనపడేది తెలిసి చేసింది కానీ కాదు, లేదా శాస్త్రాన్ని అధ్యయనం చేసి విచారం చేసి చేసింది తప్ప కాదు. ఏదో అలా గతానుగతిక లోకహానికి పోతూ ఉంటుంది. సో చిన్నప్పుడు లేని వాడు ధర్మజ్ఞ అంటే శబదమాది ఆత్మధర్మము తెలిసిన వాడు ఉంది. ధర్మజ్ఞ అంటే అది ఆ కాంటెక్స్ట్. శబదమాది ఆత్మధర్మము తెలిసిన వాడు అని అర్థం. పుట్టవచ్చినట్లు కనబడే గురుతులు లేని వాడు చక్కటి తెలుగు. అవ్యక్త లింగ అంటే పుట్టవచ్చినట్లు కనపడదు, కరెక్ట్ ట్రాన్స్లేషన్. మరియు ఖచ్చితంగా అందరికీ తెలిసే ఆచారము లేనివాడు. అంటే మనం ఏదైనా మంచి పని చేస్తున్నాం అనుకోండి, అది అందరికీ తెలియాలి అని పెట్టుకోకూడదు. ఏదో తెలిసిన వాడికి తెలుస్తుంది, మన వైపు నుంచి మనం ప్రాప్యత మీద పెట్టుకోవాలి. ఇలా ఉండాలి. ఇత్యాది శృతి అపరిగ్రహ ఇత్యాది శృతే. ఈ విషయంలో శృతి కూడా ఇలా చెప్తాం. అథ అంటే అంతటా తిరిగేవాడు, తిరిగేవాడు అంటే అభిప్రాయము అనికేత అనికేత స్థిరత అనికేత అంటాడు. అనికేత అంటే అనిశ్చిత నివాస. ఇది నా ఇల్లు అనేది లేనివాడు, చెట్టు కింద ఉంటాడని కాదు, ఇది నా ఇల్లు అనేది లేనివాడు. ఎక్కడో ఒకడు ఉంటాడు, ఎక్కడుంటాడో ఆ సందర్భాన్ని బట్టి ఎక్కడో ఒకడు ఉంటాడు. ఆ ఉన్న చోటు ఇది నాది అనేది ఉంటాడు. సపోజ్ ఆ ఉన్న చోటు నుంచి పక్కకి జరగాల్సి వచ్చింది అనుకోండి, కూడా మూట కట్టుకోవడం పోవడం, అంతేకాని ఇది నాది అని ఉండదు. అంతేకానే చందాలు వసూలు చేసి ఆశ్రమాలు కట్టడం అన్నది ఇట్ ఈజ్ నాట్ ది ఒరిజినల్ స్పిరిట్ ఆఫ్ సన్యాస. ఇది కొంచెం ఆశ్చర్యపరుస్తుంది. ఉజ్జయినిలో నేను టీవీలో చూశాను, ఉజ్జయినిలో ఆ మధ్యన ఏదో పుష్కరాలు ఏదో అయింది, ఏదో మేళా ఏదో అయింది, ఓంకారేశ్వరిలో హడాలో ఉజ్జయిని, అక్కడ ఒక షాప్ ఉంది, పెద్ద షాప్ ఉంది. ఆ షాపు కందమూల ఫలముల షాపు. దట్ ఈస్ వాట్ హీ సేస్. కందమూల ఫలములు అంటే ఉన్నారన్నమాట, కందమూల అంటే దుప్పం, మూల అంటే బ్రేళ్ళు, ఫల అంటే పళ్ళు. అవి దొరుకుతాయి కాదు, రకరకాల దొరుకుతాయి. ఈ టీవీ వాడు ఆ కందమూల ఫలాల షాప్కి వెళ్ళాడు. వెళ్ళి బిజినెస్ ఎలా నడుస్తున్నాడు, నెల మూలంగా నేను బిజినెస్ పెరిగిందన్నమాట. వెళ్ళలేదు మాకు మామూలుగా, మా ముందు బిజినెస్ మాకు లేదు. అయితే మరి ఈ మేళానికి చాలా సాధువులు వచ్చారు కదా, వాళ్ళందరూ కందమూల ఫలాలని భక్షిస్తారన్న లోకంలో ప్రసిద్ధి ఉంది, నీ బిజినెస్ బాగా పెరుగుండాలి. అసలు సాధువులు ఎవరో కథమూల ఫలాలు కొంతటి భక్షించకండి, అసలు సాధువుకి కథమూల ఫలానికి సమాధానం లేదు మీకు. అంటే డబ్బు సాధువులు బాబుబే ఓ కచ్చా ఖానా కాదే, వాళ్ళు కథమూల ఫలాలు తిన్నారు, కూర పప్పు పులుసు వేసు తింటారు తప్ప కథమూల ఫలాలు తిన్నారు. మరి మీ సాధువుకి ఎవరు వాళ్ళ వాళ్ళు కస్టమర్స్ కాదంటే కాదు, నాటిన సాధువు పంచుకోవాలి షాప్. మరి అయితే మీ కస్టమర్స్ ఎవరంటే గృహస్థుల్లోనే ఆరోగ్యమైన శ్రద్ధ గల వాళ్ళే మా కస్టమర్స్ అని చెప్పే టీవీ వాళ్ళు చూసారా ఈ సాధువులు ఎంతమంది ఉన్నారు, కానీ వీళ్ళ కళ్ళమూల ఫలాలు ఎవరు తెలుగు వీడియో నేను చూశాను. నేను చూసినప్పుడు చూస్తాను కానీ గుర్తులో ఉండేవో ఉంటాయి, ఆ సందర్భంలో చాలా చిత్రంగా ఉండే గుర్తులో ఉండిపోయింది. ఎనీవే పది కూడా అంటే అంతగా తింటూ ఉంటాడు, ఇది నా ఇల్లు అనేది ఉండదు. తర్వాత వివర్ణవాస, వివర్ణవాస అంటే చూడండి తెల్లటి వర్ణము గల వస్త్రాలు కట్టుకోవద్దు,
విగత శ్వేతవర్ణం కషాయం చెత్త తెల్లటి వస్త్రాలు లౌకికులు కట్టుకుంటారు. ఒక కాలంలో ఉండేది నూలు, నూలు కాటన్ నుంచి వస్తుంది, నూలు నూలు నుంచి పంచ ధోతి చొక్కా తయారు చేస్తారు. ఎలా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. రంగు అనేది ఎడిషనల్ ఎఫర్ట్. ఆ రంగు మీరు వేయాలంటే ముందు మాడ్యులేటర్లో ఇలా ఉంటారు, ముందు ఆ రంగు పట్టడానికి కావాల్సిన కెమికల్ని దానికి పట్టించాలి, ఆ తర్వాత రంగు పడుతుంది. కాబట్టి ఇట్స్ అన్ ఎక్స్ట్రా ప్రాసెస్. Therefore, it requires more inputs and cost also will be more. One more, yathāpathanga dhūrbhīn kattu-nevar. And then, mallu, mallu vastramu, nyata vastramu, modata vastramu kattu-nevar. Kāshāya vedikī, sanyāsuri, parikurāti, unchan distinction kosan ayyipparite, chudunu tella vastramu kattu-nevar, unchan rangu lesukho. Akange, kāshāya, vivanna vāsā. సన్యాసి రంగు వస్త్రమును కాల్చును సన్యాసి ధర్మాలు. తర్వాత ముండ అంటే ముండిత శిరస్కుడై ఉంటుంది సన్యాసికి. మామూలుగా హెయిర్ కట్, హెయిర్ స్టైల్ ఏంటి చెప్పలేదు. సో ముండనమే చెప్పారు. ఎందుకంటే హెయిర్ స్టైల్ కూడా లౌకికులకి ఒక రకమైన హెయిర్ స్టైల్ మీద ప్రీతి ఉంటుంది. ఏదో మోడర్న్గా ఫ్యాషనబుల్గా క్రాఫింగ్ అని అంటారు. క్రాపింగ్ అంటే క్రాప్ ఇంగ్లీష్ వర్డ్, ఆ ఫా అనే ఆ వస్తులేదు. క్రాపింగ్ అంటే హెయిర్ క్రాపింగ్ లాగా దాన్ని, ఇట్ ఈస్ ఏ క్రాపింగ్ అంటే సమ్ కైండ్ ఆఫ్ గ్రోత్ అని అర్థం. దాన్ని అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవడం, ఈ క్రాపింగ్ అనేది లౌకికులతో చేసుకుంటాం. తర్వాత గృహస్థులు వాళ్ళ ఆచారాన్ని బట్టి ఏదో ప్రకారం చేస్తారు. సన్యాసులు ఏం చెప్పారంటే నువ్వు ఉండదు ముండహ అని. ఎందుకంటే ముండహ అంటే అర్థం ఏంటి, గోడు గుడ్డు అలా ఎందుకు చెప్పారంటే వీళ్ళు ఏం చేస్తారు, జడలు పెంచుతారు, జుట్టు బాగా పెంచి ఆ తెల్లటి గడ్డము జుట్టు అదేదో ఒక గొప్ప జ్ఞానానికి చిహ్నంగా పూజ చేస్తారు. కాబట్టి అటువంటి వేషాలు ఉండహా ఇది అని మరి ఒకటే రీజన్. కొంతమంది ముండనాన్ని పరిహరిస్తే అది వేరే సంగతి, దెమోస్ట్ సమ్ రీజన్ కానీ. బట్ ఇక్కడ మనకు ముండనం అని చెప్పారు. ముండనం వల్ల ఏమవుతుందంటే మీకు యూ నాట్ లుక్ గుడ్, యూనాట్ లుక్ అహంకారం ఉండదు. ఉండటం అనేది చాలా విలక్షణమైన ప్రక్రియ. దానివల్ల మనిషిలో ఉండే అహంకారం నిజానికి మనిషి జుట్టుని ఆశ్రయించి రెండు ఉంటాయి. ఒకటి అహంకారము, రెండు పాపం. తిరుపతిలో కూడా తిరుపతిలో ఉండడం కూడా అక్కడి నుంచి వచ్చింది. తిరుపతిలో ఉండడం ఎందుకంటే పాపము పోవడం కోసం ఉండడం. నేను ఉండడం చేసుకున్నానని అహంకారంగా ఉండకూడదు. తర్వాత తిరుపతిలో వెళ్ళిపోతాడు జరగలేదు. ముండనం చేసిన వెంటనే వాడు స్నానం చేసి బయటకు వచ్చి ఒక టోపీ అక్కడ టోపీలు అమ్ముతారు. ఎందుకు టోపీలు ఉంటాడో తెలుసుకోండి, ముండిత శిరస్సు అది స్వాభావికంగా ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి ఎగుడు దిగుడు నుండి బయటపడి ముండిత శిరస్సు స్వాభావికంగా ఉంటుంది. కాబట్టి ఆ శోభ కొంచెం వెగటుగా, కొంచెం అందరం వికారంగా ఉంటుంది. దాన్ని కప్పిపుచ్చడం కోసం ద వెరీ ఫస్ట్ థింగ్ హీ డస్ ఈజ్ అంటే పురుషుల విషయంలో, స్త్రీ విషయంలో ఉండడము అన్థింకబుల్. ఎందుకంటే స్త్రీకి జుట్టు అన్నది స్త్రీత్వానికి అది చిహ్నం. అది జుట్టు పోవడం అన్నది దాని సత్యం అని వేదనలు పడే ఉమన్. ఉమన్ కనుక ఉండడానికి అంగీకరిస్తే దట్ ఈస్ ది, దట్ ఈస్ ది హైట్ ఆఫ్ సాక్రిఫైస్. చాలా సామాన్య విషయం కాదు, చాలా గొప్ప విషయం. పురుషులు ఏమంటే పురుషుడు రెస్పెక్ట్. ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్లో
లేడీ క్యాన్సర్ పేషెంట్స్ యూట్యూబ్ వాళ్ళు దే సఫర్ మోస్ట్ బికాస్ ఆఫ్ దాట్. లేడీకి పురుషుల కంటే శారీరకమైన పీడను సహించే శక్తి శక్తి స్వరూపమే అవలాంట. జ్వరం వచ్చిందనుకోండి, ఆ జ్వరం వస్తే పురుషుడు ఎంత గగ్గోలు పెట్టాలో అంత గగ్గోలు పెడతాడు. ఏదో భూమి ఆకాశాలు ఎక్కడైనంత గగ్గోలు పెడతాడు మొగాడు. ఆడది అలా సహిస్తుంది, అదే జ్వరాన్ని ఆడది గొప్పగా సహిస్తుంది. స్త్రీకి గొప్ప సహనశక్తి ఉంటుంది. పురుషుడు క్యాన్సర్ వ్యాధిని హ్యాండిల్ చేయలేడు, స్త్రీ హ్యాండిల్ చేయగలుగుతుంది. కానీ అంతటి సహనశక్తి ఉన్న స్త్రీ కూడా ఈ కెమోథెరపీ కారణంగా జుట్టు పోయినప్పుడు దట్ ఈస్ డివాస్టేటింగ్ ఫర్ హర్ హోమ్ అని ఆండర్సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ చూస్తారు. వాళ్ళ రీసెర్చ్లో ఈ హ్యూమన్ బిహేవియర్ రీసెర్చ్ కూడా చేస్తారు. క్యాన్సర్ రిలేటెడ్ హ్యూమన్ బిహేవియర్ వాళ్ళు రికార్డ్ చేశారు. దట్ ఈస్ ది వర్స్ట్ థింగ్ దట్ ఫర్ హ్యాపన్స్ ఫర్ హర్ హోమ్ ద వర్స్ట్ థింగ్. కాబట్టి చెత్తమే యుద్ధంలోని మనిషికి వాడి అహంకి అది ఆశ్చర్యం. దానిని కనుక మీరు తిరస్కరించగలిగితే, ద్రోషపరచగలిగితే దేహాభిమానాన్ని తిరస్కరించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంచేతనే సన్యాసులకు ఉండదాన్ని విధించారు. తర్వాత అపరిగ్రహ, పరిగ్రహం అంటే పోగేయడం, పోగు చేస్తూ ఉండడం, పోగు చేయడం. పోగు పడతాయి, పోగు పడడం ఒక లెవెల్, ప్రోగు చేయడం ఇంకోటి. పరిగెట్టుకున్న ప్రోగు చేయ చందాలను వసూలు చేయకూడదు. అపరిగ్రహ అంటే చందాలు వసూలు చేస్తే మీరు చందాలు వసూలు చేయకపోయినా అలా డబ్బు పోగుపడుతూ ఉంటుంది. ఈ పోగుపడిన డబ్బుని ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసి ప్రయత్నం చేయాలి. ఇది ఒక బంధమే, దాంట్లో ఇంత సందేహం. దీంట్లో రెండు ఇష్యూస్ ఉంటాయి. ఒకటి వీటిలో కూడా ఒక ఇన్సెక్యూరిటీ ఉన్నట్లయితే డబ్బు పోగేసుకుంటుంది, అది దట్ రిఫర్స్ ది ఇన్సెక్యూరిటీ. That is one thing. Secondly, an Indian society is a generous society. And sannyasi is all about the respect. Akaranga kuda andulo mukhyanga ashramalu nirmanam kavadam, ashramalu devriya avadam, centers of learning, atuvanti chotla teaching ki chaala ekkuva respect ivvadam. Dantoni sannyasi kuda platform positions untayi, sannyasi positions. డబ్బు పోగుపడుతూ ఈ విధంగా అనేక ఉంటాయి. ఇది పరిగ్రహం అనే సమస్య ఆధునిక కాలంలో సన్యాసాశ్రమంలో చాలా ఎక్కువ ఆశ్రమానికి హాని, అధికంగా హాని కలిగించేటువంటి అంశాల్లో అట్లీస్ట్ పని కట్టుకుని చందా వసూలు చేయకుండా బతికితే అదే ఒక మహాపుణ్యం అనే పరిస్థితికి వచ్చేది. అయితే దీంట్లో మాత్రం చందా వసూలు చేయకుంటే మంచి పనులు చేయడం ఎలా చూడండి, చందా వసూలు చేయకుండా మంచి పనులు చేయాలి. చందా వసూలు చేసి మంచి చేయడం గొప్ప ఉందండి, చందా వసూలు చేయకుండా మంచి పనులు చేయాలి. ఇది ఈ ప్రిన్సిపల్ శివానంద మహారాజు చెప్పిన అంశం. చందా వసూలు చేయడం బట్ ఆల్వేస్ టూ సర్వీస్, ఇప్పుడు కూడా సేవ చేస్తూ ఉంటారు కానీ చందా వసూలు చేయాలి. సేవ చేస్తూ ఉంటే డబ్బు వచ్చేస్తుంది, అదొక మహిమలాంటి కదా. ఆ సేవకి ఆ ప్రేమ కరుణ దయ ఆ సంరక్షణలు ఏవైతే ఉన్నాయో సత్యాచిత్రం ఏదైతే ఉందో అది దానికి గొప్ప శక్తి మహిమ. అది ఏం చేస్తుందంటే సరస్వతిని మాత్రమే కాక లక్ష్మిని కూడా ఆకర్షించుకోవడం. కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఓవరాల్ అబౌవ్ దాట్, ఇప్పుడు నేను చెప్పిన దానికి ఓవరాల్ అబౌవ్ దాట్ చందా వసూలు చేసి ఏదేదో చేయడం అన్నది ఈ సన్యాసి ధర్మానికి అనుకూలం కాదు. అంచేతనే ఈ సన్యాసులు ఏం చేస్తారంటే ఏమి చదవరు, చదివితే కాంట్రడిక్షన్లో పడుతుంది. హాస్యాలను చదివారు అనుకోండి కాంట్రడిక్షన్లో పడుతుంది. అంటే ఏమి చదవకుండా సేఫ్గా వదిలేస్తాం ఈ భాషలు అనుకుంటారు. ఏమన్నా ఏదో అలా ఉన్నాయి, సాహిత్యం అలా ఉన్నాయి, ఏదో ఒక మాట్లాడుకుంటే చదివి వాళ్ళు చదువుతారు. దివ్యానంద గారు ప్రధానమైన ఒక మనిషి మాట్లాడుతున్నారు, నాకు ఋషికేశ్వరం చేసిన వాళ్ళు దివ్యానంద గారు అంటే గొప్ప విద్వాంసులు, కైలాసం మహావిద్వాంసులు,
ज्यादिश्रुते शशिखां केशां मित्रज्या विसृज्य यत्नोपवीतमिति च। శృతి చెప్తావు చూడండి, వందనం చేసేసుకోండి. ఎందుకు వైడియు వాంట హే విద్యకు ఎలాతో సహా వందనం చేసేసుకోండి. ఎన్నో ఫలితాన్ని విడిచిపెట్టేసి ఆ తర్వాత భిక్షాటనం చేసుకుంటాం. భిక్షాటనంలో ఒక పాయింట్ ఉంది, సందర్భం వచ్చింది కాబట్టి ఇంకా మళ్ళీ చెప్పడానికి అయితే సందర్భం ఉంటుంది. ఇప్పుడు చెప్తే చెప్పినట్లయితే భిక్షాత్మకం ఎలా ఉంటుందంటే, అంటే లంచ్ లేదు డిన్నర్ లేదు, దేనికి ఒకదానికి ఇంకో దానికి పొంతం ఉంది, టైమింగ్స్ కూడా మారిపోతుంటాయి. ఒకప్పుడు ఒకప్పుడు భిక్ష ఎక్కువగా ఉంటుంది, ఒకప్పుడు లేటుగా ఉంటుంది. బట్ జనరల్లీ అదంత పెద్ద వేరియేషన్ ఉండకపోవచ్చు, టైమింగ్ వేరియే మోస్ట్లీ ద సేమ్ టైం ఉండవచ్చు. ఎందుకంటే భోజనం టైము సేమ్ ఉంటే మంచిది, అది చాలా మంది ఇక్కడ వర్కౌట్ అవుతుంది. అకేషనల్లీ ఇట్ గోస్ ఆఫ్, బట్ ఒకే భోజనం చేసినట్లయితే సిస్టమ్ బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఏదైనా స్టోన్ డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి, మీ భోజనంలో ఉండే పరిస్థితిని గమనించి దాంట్లో ఏది డిస్టర్బెన్స్ కారణమో పడుతుంది, దాన్ని సెటిలైట్ చేసేస్తే యూ రిమైన్ మోస్ట్లీ కంఫర్టబుల్. అదే సన్యాసంలో భిక్షాటనలో అది కూడా సన్యాసం చిన్న ఆశ్రమం పెట్టేసి కిచెన్ పెట్టేసుకుని కుక్కులు పెట్టేసి అన్నీ ఉంటాయి. అది కుక్కు పొద్దున్నే వచ్చాడు ఉంటాడు, ఈరోజు పెట్టి ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయడం ఈరోజు పెట్టాడు. అలా కాకుండా ఎంటైర్లీ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది సొసైటీ, సొసైటీ టేక్స్ కేర్, నో కంప్లైంట్. కానీ వేరియేషన్ ఇన్ ది క్వాలిటీ ఆఫ్ ది ఫుడ్ ఇస్ సో మచ్. విందు లేకపోతే మందు అన్నట్టుగా పోతాం, ఫీస్ట్ అండ్ ఫ్యాస్ట్ అన్నట్టుగా పోతాం. తర్వాత వేరియేషన్, ఇంకా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ వస్తూ ఉంటాయి. మధ్యాహ్నం ఒక రకంగా ఉంటుంది, సాయంకాలం ఒక రకంగా, అది సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తుంది. దెన్ ద పాసిబిలిటీ, కానీ దేహాభిమానం పెట్టుకోకుండా ప్రేమగా భిక్షాటనం దాన్ని, అది మన ధర్మం, మనకు ఉన్న ప్రధాన ధర్మం భిక్షాటనం. ఏ ధర్మం లేదు, అన్ని ధర్మాలు కోరే భిక్షాధిన్యం జరుగుతుంది. దిస్ ఈజ్ ది ఎస్సెన్స్ ఆఫ్ అవర్ లైవ్లీహుడ్ అనే ఆ స్పిరిట్ ఆఫ్ శృతిని ప్రేమగా స్వీకరించి మిత భోజనం చేస్తూ పుంచులకి వాటికి కొడుకు తీయకుండా భిక్షాటనం చేసినట్లయితే ఈ వేరియేషన్ ఇన్ ది ఫుడ్ క్వాలిటీ వల్ల వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్ కూడా మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు. And it becomes something of a system of part of it. Kabatti, Arkhanga Chishnit Kulte, Yavukkuna Yavukkuna Yavukkuna, Vrikshameda Kavukkuna Yavukkuna, Thindi Dushkuna. Yedho, Aakaiyukki Devudu Tishkuchi, Nizanga Devudu Tishkuchi Devudu Tishkuchi, Nizanga, practical. Bojanam Nadi Chosukuna, Unexpected Sources Ni Chosukuna. అనస్పెక్టెడ్ పొద్దున్న సెవెన్ దగ్గర ఎప్పుడు దోశ చెట్నీతో సహా టిఫిన్ వచ్చేస్తుంది, నడిపి వచ్చేస్తుంది. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ గ్యాస్ సంథింగ్ గ్రేట్, అది అనుభవాన్ని బట్టి తెలుసు. కాబట్టి ఈ విధంగా ఈ శివోజములను ఉన్నతం చేసుకుని ఎన్నో ఫలితాన్ని కూడా తీసి పాటేసి సకల సాధనలను సాధ్యములను ఆ యక్షణాలన్నింటినీ విడిచిపెట్టి అథ విక్షాచర్యం చేయాలి. ఇక్కడ దీని మీద కొంత చర్చ, ఇంకా ముందుకు వెళ్ళడం ముందు భిక్షాచర్యం మీద చర్చ. నన్ను యుద్ధాయాథ భిక్షాచర్యం చరంతి ఇది వర్తమానాపదేశాత్వాదోయకశ్చిత్ శ్రూయతే ఓ చర్చలో ప్రవేశిస్తున్నాం. ఈ చర్చ ఎక్కడి నుంచి వచ్చిందంటే మీమాంసకుల దగ్గర నుంచి వచ్చింది. ధర్మ మీమాంసకులు సన్యాసాన్ని అంగీకరించారు. ఎందుకంటే వాళ్ళ సమస్య ఏంటంటే గీత భాష చతుర్థ భాషలో కూడా మాకు అర్థమవుతాయి ఈ ప్రశ్నలు కూడా.
బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు సమర్థుడు సన్యాసం పుచ్చుకుని అవతలిపోతే కర్మలో ఏం చేస్తాడు? కర్మ గుట్టలు గుట్టలుగా ఉంటాయి. ఆ కర్మలన్నీ కామ్యకర్మలు. అసలు మీకు ఎక్కడైనా ఫలం అవుతుంటే యజ్ఞం జరుగుతుంది అని మీరు విన్నారా? ఓ యజ్ఞం జరుగుతుందిగా అని గొప్పగా చెప్తారు. ఆ యజ్ఞం ఎవరు చూసినా కామ్యకర్మ. మనం ఈ వచ్చిన విజయవాడ దగ్గర విమోన్నా అనే ఒక గ్రామం, అక్కడ ఆత్మవ్యాపము అనే యజ్ఞం ఉంటుంది. ఆత్మవ్యాపము అంటారు మీరు. సో ఆ యజ్ఞం జరిగింది. ఆ యజ్ఞం జరిగినప్పుడు అక్కడికి ఓ మహాత్ములు అడిగారు. వెళ్ళినప్పుడు ఎవరో అడిగారు, ఎవరి ఆత్మవ్యాపము కామ్యకర్మయా ఇచ్చకమయా తెలియదు. మీకు లోకంలో నిలబడి ఉంటారు వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ఆయన ఎంతమంది అని చెప్పారంటే చూడబోయా సంధ్యావందనం తప్ప సంధ్యావందనము అగ్నియాధానము అని ఒక కర్మ ఉంది. ఆ రెండు కర్మ సోమం ఉంటుంది. సోమయాగం కాదు, కేవలము అవిద్యాగమే. అవిశ్ అంటే వండిన అన్నము నేర్చుకుంటా అది హోమమే తప్ప సోమయాగం. సోమనసారి హోమం చేసి యాగంట అగ్నియాధానము ఉంటారు. అగ్నిని ఆధారం చేయుట అది తప్ప మిగిలిన కర్మలన్నీ కూడా అంటే దర్శపూర్ణం అసలు తర్వాత అగ్నిష్టోమములు ఏడు సోమయాగాలు ఉన్నాయి ప్రధానమైనవి. అవి ఆప్తోద్యామం అంటే అది అగ్నిష్టోమము ఆప్తోద్యామము అతిరాత్రము. మీరు విన్నారు అతిరాత్రం అంటే భద్రాద్రం పౌండరీకము వాజపేయము మహాగ్ని చేయనము అది చెప్పాను అనుకోండి. సో అది చాతుర్మాస్యము. చాతుర్మాస్యంలో ఇది కూడా ఉంది, సన్యాసం చాతుర్మాస్యం కాదు. ఈ ఏడు కూడా సోమయాగము, ఈ ఏడు కూడా కామ్యకర్మే. ఏడు కామ్యకర్మ లోకంలో ఉన్నారు యజ్ఞం చేసుకున్నారంటే గొప్ప. ఏముంది గృహస్థులు కర్మలు చేయడం మానేశారు కదా అని చెప్పి ఎవరైనా ఎక్కడైనా కొంత కర్మ చేసుకున్నారంటే సంతోషంగా సంతానం చేస్తారు. వాళ్ళు అతిరాత్రం చేస్తున్నామని పెద్ద మొత్తం ఊరంతా ప్రపంచంలో కూడా దాన్ని సాటింపు చేశారు. మరి అతిరాత్రం కమ్యకర్మది నెంబర్ వన్. కర్మ చేసి యజమానులు తనకి రుద్ధిపులకి మాత్రమే మనం చేసుకుని కర్మ చేయాలి. కానీ టీవీలో అందరం ప్రసారం చేసుకుని కర్మ చేయడంలో వండిపోయినప్పుడు అసలు సిస్టమ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఎనీవే ఏదో వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఉంటాయి. సో ఈ ఈ మీమాంసములకు ఏమిటంటే సన్యాసాన్ని నిరసిస్తారు. సన్యాసాన్ని గీతం వాళ్ళు పూర్వపక్షం. ఇక్కడ అర్థ భిక్షాచర్యం చదవంతి అని ఉంది. ఇది శృతి యొక్క విధి. మీరు సన్యాసించి యక్షణాలను త్యాగం చేసి భిక్షాటనం చేసి బతకాలి అని విధి. విధి మీమాంసకులు ఏమంటారంటే అది విధి కాదు. ఎందుకంటే విధి అంటే మ్యాండేట్. ఇది మ్యాండేట్ కాదు అంటే చేసి తీరాలని చెప్పే మ్యాండేట్ కాదు. మ్యాండేట్ కాదనేస్తే అసలు ముందు దానికి పవర్ మూడు ఉత్తరం పోయింది. ఇది మ్యాండేట్ కాదు. ఎందుకని మ్యాండేట్లో లింగ్ లోన్ తవ్య ఈ మూడు ఉండాలి. లింగ్ అంటే విధి లింగ్, వేరే విధి లింగ్ అంటే చరేత్తర ఉండాలి. భిక్షాచర్యం చెరే విధులింపు ఉండాలి. విధులింపు ఉంటే అది తప్పనిసరిగా మ్యాండేట్ అవుతుంది. సోమేన యజేత అది విధులింగే. ఆత్మనిర్భరం ఆత్మనిర్భర విధులింగ్ కాబట్టి అది అది విధి మ్యాండేట్. ఇంకా లోట్ లోట్ అంటే కురు చేయి చేయాలి అని చెరదు అంటారు. భిక్షాచర్యం చెరా అంటారు నువ్వు అని చెప్పాడు. లేదా ఇంజర్లో చెప్పేప్పుడు భిక్షాచర్యం చెరదు ఉన్నాను లేదా భిక్షాచర్యం చెరి తవ్యం తవ్యమే లైక్ శ్లోకంలో మంత్రంలో విద్యాసి తవ్య తవ్యంగా తవ్య ప్రత్యయం దాని నుంచి ప్రత్యయం ఉంటుంది. తవ్య తవ్యాన్ని రహస్యం కాబట్టి ఆ తవ్య ప్రత్యయం ఉండాలి. మూడు కూడా మూడు ఉండే మ్యాండేట్. ఇక్కడ మూడు లేదు. తర్వాత వర్తమాన కాలం భిక్షాచర్య చెరీ వర్తమాన కాలంగా అది అందరూ ఓట్లు వేసుకున్నారు అని చెప్పారు. వర్షవాన కాలం దాంట్లో విజయం ఎప్పుడు కూడా వేదంలో విధి లేకుండా ఊరికేదో జనరల్ స్టేట్మెంట్ ఏదైనా ఉంటే దానికి వాల్యూ ఏమి ఉండదు కాబట్టి దాన్ని అర్థవాద దాని పట్టణ ఎక్కడో దాన్ని స్థుతించడం కోసం వచ్చింది తప్ప దీనికంటూ ఏం విలువ లేదు అని అర్థం చెప్పాలి.
కాబట్టి భిక్షాచర్యం జరుగుతాయి అనే వాక్యానికి తర్వాత ఇంపార్టెన్స్ ఏమి లేదయా, ఏదో మైండెడ్ కాదు ఏమి కాదు, కాబట్టి భిక్షాచర్యం లేదు ఏమి లేదు ఏమి ఇచ్చేయండి, గృహస్థంగానే ఉండాలి, గృహస్థంగానే ఉండి కర్మ చేయాలి. అంటే మరి వాళ్ళు ఎలా ఉండేవారంటే గృహస్థంగానే ఉన్నాడు అనుకోండి, 50 ఏళ్ళు వచ్చాయి, ఏ కారణం చేతనైనా భార్య పోయిందనుకోండి, అప్పుడు ఎవరో వ్యాధులు వచ్చిపోతారు, లేకపోతే భార్య వీడి వీడితో బతుకు సహేత బ్రతుకోలేక ఎందుకంటే యజ్ఞం అగ్నిహోత్రం హోమం తడి బట్టలు దర్భలు పిడకలు చూసినోడే కాలక్రమం చేస్తుంది వేదవంతరాలు పక్కనే ఉంటాడు, ఆవిడ కొంచెం మోడల్గా ఉండేది ఆవిడ వీడు ఇల్లుబెట్టి లేచే చెన్నై వెళ్ళి వెళ్ళిపోతే వీడు పల్లెటూరులో వెళ్ళిపోతుంది. యజ్ఞం చేయాలంటే భార్య లేకుండా యజ్ఞం చేయలేదు. అందుకోసం స్మృతికారులు ఏం చేశారంటే ఇటువంటి సందర్భంలో ఇంకో ద్వితీయ వివాహాన్ని కనుక ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటారు. చాలా మంది ద్వితీయం అంటాం రెండో పెళ్లి, రెండో పెళ్లికి అనుమతి ఇచ్చారు. ఇప్పుడు స్మృతికారులు అనుమతి ఎందుకు ఇచ్చారంటే ఆ పెళ్లి పేరు చెప్పి మీరు ఎక్కువ డబ్బు సంపాదిస్తారని లేకపోతే భోగాలంటబడతారని ఇవ్వలేదు అనుమతి, యజ్ఞం చేసుకునేందుకు అవకాశం లేకుండా అయిపోయిన పాపం అని అనుమతించారు. ఈ స్మృతికారులకి సన్యాసం తీసుకోమని చెప్పచ్చు కదా, వాళ్ళు సన్యాసాన్ని ఇష్టపడాలి, వాళ్ళకి సన్యాసం తప్పదు, సన్యాసం ఉంది కదా. వాళ్ళు శృతులు అంటే వాళ్ళు ఎవరంటే కుట్టి వాళ్ళు గుడ్డి వాళ్ళు వాళ్ళు తీసుకోవాలి సన్యాసం, అంతేగాని నాలుగు చేతులు వాళ్ళు బలంగా ఉన్నవాళ్ళు సన్యాసం తీసుకోకూడదు, వాళ్ళు కర్మలు చేయాలి. అదే ఆ విషాది జగంతి అని చెప్పి ఇది కాదు, అది విన్నాను విధి, అది ఉంటే వర్తమాన కాలంలో ఉన్నది, అంటే లోకంలో ఇలా భిక్ష చేస్తూ తిని వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తున్నారు, అంతే అది మ్యాండేట్ ఏమి కాదు. ఓకే, సో ఇది వర్తమాన అపదేశ, వర్తమాన కాలంలో నిర్దేశించారు కాబట్టి ఇది అర్థవాద తప్ప నా విధాయక ప్రత్యయ కశ్చిత్ శూన్యతే. భిక్షాటనము ఒక విధిగా ఒక నియమంగా మీరు పాటించాలి, అది మీరు చేయండి అని విధి మ్యాండేట్ కింద చెప్పేటువంటి ప్రత్యయము ఏమి కనబడతారు. ప్రత్యయం అంటే లింగు ప్రత్యయం, అది విధి లోటు కూడా విధి ఉన్నది, తవ్య అనే ప్రత్యయాన్ని కూడా ఎలాంటి ప్రత్యయము అంటే లింగ్ లోట్ తవ్య అన్య తవ్యానాం అన్యతమ ఏదో ఒకటి ఆ ముందు ఏదో ఒకటి ఉండాలి, చరత్వమైనా ఉండాలి, చరిత్రమైనా ఉండాలి, చరితవ్యం అనే ఉండాలి, అంతేగాని చరంతి కాబట్టి ట్యాక్స్ కట్టు అని చెప్పాలా, ట్యాక్స్ కడుతూ ఉంటాను నిన్ను అని చెప్పాలా, ట్యాక్స్ కడుతూ ఉంటాడంటే మనం కట్టండి బాగుంది సుఖం ఉంటుంది కట్టారా, ట్యాక్స్ కడుతూ ఉంటాను కాదు ట్యాక్స్ కట్టు అని చెప్పాలి, అలా చెప్పలేదు కాబట్టి భిక్షాటనము కుదరదు. విజ్ఞోపేదం తీసేసి కనుక తీసేసి భిక్షాటనం చేస్తారంటే కుదరదు, ఇంట్లోనే ఉండి అవసరమైతే ఇంకోసారి ద్వితీయ వివాహం కూడా చేసుకుని ఆ పిల్లకనే యజ్ఞోపేదాన్ని పరిరక్షించుకుంటూ ఇంకో కర్మ చేయాలి. కానీ ఇంకెక్కడ తస్మాద మాత్రేణ స్మృతి విహితానాపవీతాదీనా సాధనానాశ్యే పరిత్యాగారయ్యు చాలా పెద్ద పూర్వపక్షం ఉండాలి, ఇలా రోజంతా పూర్వపక్షంలోనే ఉంటాం, మీరు తప్పనిసరిగా మళ్ళీ బుధవారం క్లాసు రావాలి, లేకపోతే సిద్ధాంతం కాబట్టి తస్మాత్ అందువలన అంటే అర్థం ఏంటి అంటే విధాయక ప్రత్యయము లేనందువలన తవ్యతవ్యాన్ని అదే లింగ్లోటు తవ్య మూర్తితో ఏమొక్కటి లేదు కాబట్టి వాక్యంలో విషాచర్యం తెలిపే వాక్యంలో కాబట్టి ఆ వాక్యం ఏమవుతుంది అర్థవాద మాత్రం అయింది, అదేదో శుద్ధి కోసం చెప్పినమాట, కాబట్టి దాన్ని పట్టుకోవాల్సిన అది విధి కాదు, మీరు దాన్ని పాటించాల్సింది కాదు. అప్పుడు పాటించాల్సినవి లింగ్ లోటు తవ్య ప్రత్యయాలతో విధించినవి ఉన్నాయి, ఏమిటవి కర్మ, ఎవరు విధించారు ఈ కర్మని, శృతులు స్మృతులు కూడా విధించే, విద్యోపేతాన్ని విధించే, విద్యోపేతం పెట్టుకోవాలి అని విధించే, పిలకని విధించే, ఈ సాధనాలను అన్నింటినీ విధించే, ఇది యజ్ఞోపేతం సరఫరా కోసం వేసుకోలేదు, వేదం చేత విధించబడింది కాబట్టి వేసుకుంటాడు, కాబట్టి వేదం చేత విధించబడిన యజ్ఞోపవేతాలను మీరు విధులు పెట్టిస్తున్నారు,
మీకు మీకు ఆశ వచనం ఉండాలి కదా, వచనం ఉండాలి. వచనం ఏమైనా ఉందా మీకు? లేదు. భిక్షాచర్యం చేరండి అంటే అది వచనమే కాదు, ఎందుకని దాంట్లో మ్యాండేట్ లేదు, అది అర్థవాదం మాత్రమే. యజ్ఞోపవీతాది సాధనములకు విధులు ఉన్నాయి, శిల్పులు ఉన్నాయి, శుద్ధి విధులు ఉన్నాయి. కాబట్టి మ్యాండేట్గా ధరించాల్సిన యజ్ఞోపవీతాదాన్ని విడిచిపెట్టించడానికి మ్యాండేట్ కానీ ఒక అర్థవాదం వరకు వచ్చి ఇదంతా వ్యవహారం. ఈ సమస్యను శంకరులు ఫేస్ చేశారు, బుద్ధులు ఫేస్ చేయలేదు, శంకరులు ఫేస్ చేశారు. బుద్ధుని ఎందుకు ఫేస్ చేయలేదు? ఆయన అసలు సిస్టమ్ నుంచి బయటికి పోయాడు. వైదిక ధర్మాన్ని త్యాగం చేసేసి ఆయన ఇంకో రోడ్డు పోయాడు. ఆయన అవుట్ సైడ్ ది సిస్టమ్ వెళ్ళిపోయాడు. కాబట్టి ఎవరైతే అవుట్ సైడ్ ది సిస్టమ్ ఉన్నారో వాళ్ళే బుద్ధుడికి భిక్షించేవారు. బుద్ధుడు భిక్ష గ్రామానికి వెళ్ళిపోయేటువంటి ఈ శూద్ర అపశూద్ర వర్గంలో వాళ్ళ ఇలాగో బుద్ధి చేసేవారు. ఆయన శిష్యులందరూ వాళ్ళే. ఆయన గ్రామం ఇంటికి క్షత్రుని ఇంటికి వెళ్ళి భిక్ష చేయాలనే ప్రసక్తి వాళ్ళు భిక్ష పెట్టచ్చు. ఆయన గ్రామం బయట ఉండేటువంటి అపశూద్ర వర్గంలో ఉన్నాయి. శుద్ర అపశుద్ర అంటే శుద్ర శుద్ర కంటే తక్కువ స్థాయి తక్కువ అంటే దట్ ఈస్ హౌ దే ఆర్ డిస్క్రైబ్ స్లోలీ అని డిస్క్రైబ్ చేస్తారు. సో ఆ విధమైనటువంటి వర్ణంలో వారి దగ్గర ఆయన భిక్ష తీసుకోవడం ఆయన శిష్యులందరూ వాళ్ళే. అంచేత ఆయనకి ఈ సమస్య రాలేదు, శంకరుడు వచ్చింది ఈ సమస్య. ఎందుకని శంకరుడు సిస్టంలో ఉండి దానిలో రిఫార్మ్ తీసుకుంటాం. సిస్టమ్ నుంచి బయటకు వెళ్ళిన శంకరుడు ఈ దీన్ని హెట్టుకోవడం. ఇప్పుడు ఈ ఒడిలో మీరు ఏదైనా శంకర మఠానికి వెళ్తే శంకరాచార్యులు ఎలా ప్రజెంట్ చేస్తారు? ఆర్థడాక్స్గా ప్రజెంట్ చేస్తారు. తర్వాత ఇప్పుడు శంకరాచార్యులు ఆయన శిష్యుడైనట్లు శంకరాచార్యులు ఒక ఆయన ఉంటారు. ఆయన ఎలా ఉంటాడు? కరటు పెట్టిన ఆర్థడాక్స్గా అయి ఉంటాడు, శాంత సమాధానాన్ని కలిగి ఉంటాడు. ఆ ఆర్థడాక్స్లో వాళ్ళు చేసేటువంటి విషయం, వాళ్ళు చేసేటువంటి క్రియలు, వాళ్ళు అవలంబించే జీవన విధానము, వాళ్ళు పరిశీలన కూడా చేయాలి. మనం ఇలా ఎందుకు చేస్తున్నాము? మనం పరిశీలించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ కూర తిన్నాను, ఉల్లిపాయ వేసిన కూర తిన్నాను, ఎందువల్ల నా కళంజం పక్షలేదు? కళంజం అంటే ఉల్లిపాయ అర్థం కాదే కాదు, ఎందుకంటే నాకు మీకున్న ఒక వాక్యం నేను కొడుతాను. కళంజం అంటే ఉల్లిపాయ కాదు, మాంసం. ఇంకెందువల్ల తినకూడదు ఉల్లిపాయ? ఇందువల్ల వెల్లుల్లిపాయ చాలా ఎక్కువ వాసన వస్తుంది, నాకు పరిచయాలు బాగు శుభం పూజ బాగుంది. నీళ్ళు ఉల్లిపాయ ఎందువల్ల అంటే తమోగుణం రామైన ఎక్కడ సమస్య వచ్చింది పేదలు ఉంటుందా? ప్రతి అంశము ప్రశ్నించడం అభ్యాసం, ప్రతి దాన్ని ప్రశ్న అంటే ప్రశ్నించడం అంటే ఎలా వాళ్ళకి ఇబ్బంది కలిగిట్లా ప్రశ్నించుకోవాలి. కోరుకుండా మొక్కెట్టుకుంటాను అలాగే ఉంటుందని జీవితాన్ని శాసించేటువంటి అంశమైన వాటిల్లో యోగ్యమైన విచారణ చేసే మనం అవలంబించాలి. కానీ ఇంకే బుద్ధిజ్ఞంలో ఉన్నట్టుగా లోకాలను గతాధిపో లోకహాన్ని ఉంటుందా? గతాధిపో లోకహాన్ని ప్రవృత్తి విద్వాంసులకు శోభం ఇవ్వదు. ఆయన ఎదురుగా ఏం చేశారంటే అది విద్వాంసుల యొక్క లక్షణం కాదు, కాదు విద్వాంసులు అలా ఉండకూడదు. విద్వాంసులు ఎలా ఉండాలి? ఆయన చేశారు, ఆయన చేసింది ఎలా ఉంది? దీని యొక్క ముందు వెళ్తే ఏమి గుణాత్మకంగా విచారణ చేసుకుని అది మనం చేయాలి. అది ఈ సమాజంలో ఉండే అంధవిశ్వాసాల మీద యుద్ధం నడిపిస్తున్నట్టు అది ఎక్కడ అవుతుందో ఇంకే పాఠంలో వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. కాబట్టి ఈ పూర్వపక్షం నడుస్తున్నాం. మీరేమో భిక్షాచర్యం జరిగింది అనే మాట పడుతుంది, అది విధి కూడా కాదు. విధి చేత ప్రాప్తమైన యజ్ఞోపవీతాలను విడిపించి ఇట్లా చేయగలమన్నది తాగాము పూర్వపక్షం. ఎందుకంటే యజ్ఞోపవీతానికి విధుంది, భిక్షకు విధి లేదు. యజ్ఞోపవీతానికి విధి ఉంది. యజ్ఞోపవీతేవాదీతోపవేదములవాడు మాత్రమే అధ్యయనం చేయగలము. అది గీత, గీత అంటే విధులు ఇది కదా భావం. అది అనే ఉపసంగం ఉంటే అది కారణమైతే అనుభవం. అది గీత యజ్ఞోపవేతము గలవాడు మాత్రమే నేను అధ్యయనం చేయాలి. యాజయ్యే ఇప్పుడు కర్మ చేయించేప్పుడు, పూజాది కర్మ యజ్ఞం చేయించేప్పుడు యజ్ఞోపేతం ధరించి యజ్ఞం చేయించాలి.
συγκεκριμένο έχουμε γίνει σε κάνουν την κίνηση σε κουρκουρά και γέτα και το πόδι των τεπέτσινια. Η σανιά σαν λόγο, ο χτσόνος δικάζει όλα τη ρωτή δεν διώχνει. Διώχνει τον παραγόγου των δεύτερων μαλλιού, ο κατήριος του κάποιου βαλίου και την λέμε. Και διώχνει τον τύπο είναι τέ, βαλί γενέτερο από τον έβιο μόνο. Διώχνει τον τάλο χτσόνος. Κάνει φτιάχνει και η γεστό να λειτουργεί το πόδι, η σανιά σαν διώχνει. Jadi jadi mana bingung ni, kalau kata beda samanya sama cuma ha, asma beda mana samanya sih? Kalau suku tu ni definisi saya orang terus na, beda ni beri tu berfesnya walau suku tu, beda samanya sama cuma ha. Khabar ni beda mana matamu beri kita tahu, cuma ni samanya sama bokong itu malu. వేదం అసన్యసే దాన్ని విడిచిపెట్టడానికి వీలు లేదు అని విధుంది. స్వాధ్యాయ ఏవం సృజ్యమాన వాచం నిజ ఆపస్తంభ స్వాధ్యాయ మోక్షవాక్యం అధ్యయనం అధ్యయనం సాక్షి అనుకోవడం అందులో విదేశంలో ఉంటున్నారు కథరాశ
సాక్షిని చెప్తాడు. నువ్వు వెళ్ళి సాక్షిని చెప్పొస్తాడు. ఉదాహరణకి ఆస్తి వాటాలు అయ్యాలి కొడుకుంటాడు. ఎప్పుడు తల్లికి కొడుకు ఆస్తి వాటాలు అనేది తెలుగు పూర్వకాలం అన్నీ అలాగే. ఓ 50 ఎకరాలు భూమి ఉంటుంది, ముందు కొడుకులు ఉంటారు ఆస్తి వాటాలు. ఇప్పుడు 40 ఎకరాలు ఉండకపోతే ఇక్కడ వాటా ఒకటి, ఇప్పుడు 3 వాటా 12 ఎకరాలు ఇచ్చేస్తే అయిపోయింది కదా, ఇవ్వడం అన్ని ఇవ్వడం 8 ఇస్తారు. ఎందుకంటే ఎందుకంటే ఇంకో 2 వాటాలు ఉన్నాయి. ఎవరు వాటా? మా అమ్మగారు ఒక ఆయన ఉన్నారు, ఒక అంటే తన తల్లి భార్య, తన తల్లి ఆవిడ, ఆవిడ వాటా వస్తుంది దూరకాలంలో. ఆవిడ భక్తులుహీన, ఆవిడకి వాటా ఆవిడ పోయింది లేదు. ఆవిడకి వాటా ఏమిటి? ఆవిడ పోయిందని చెప్పేసి రికార్డులో ఎక్కడ ఆ కథనం మోసం ఉంటుంది రికార్డులో ఎక్కడ ఆవిడ దొరుకుతుంది. జడ్జి గారి దగ్గర ఒక పూర్వ సాక్షి చూపిస్తారు ఆవిడ అవునండి, ఆవిడ వస్తుందంటే నేను వాళ్ళ ఇంటికి భోజనం పెట్టడం వల్ల ఆవిడ బాగున్న వాళ్ళు వాళ్ళు పూర్వ సాక్షి చెప్తే జడ్జి గారు కాపోసరుకుంటారు. బ్రిటిష్ జడ్జి కాపోసరుకుంటారు. ఈ కొడుకులకి రావాల్సిన 12 ఎకరాలు వాళ్ళకి 8 ఎకరాలు 4 వాటాలు వేయాల్సి ఉంది, 6 వాటాలు వేస్తారు. 6 వస్త్రాల్లో 3 వాటాలు వాళ్ళకి ఇచ్చి మిగిలిన 3 వాటాలు వస్తారంటే అది కోర్టులో కేసు. దానికి పూర్వ సాక్షి ఈ రకంగా పూర్వ సాక్ష్యాలే పూర్వ సాక్షి. ఇది సెట్ ఎక్స్టెంట్ దా కోర్టులో సాక్షి చెప్తున్నాడు అంటే వాడు పూర్వ సాక్షిగా చెప్తాడు. గ్రామాల్లో కొంతమంది పూర్వ సాక్షిని చెప్పి వాళ్ళు డబ్బు సంపాదించారు. వాళ్ళ వృత్తి ఎక్కడ ఎవరికి సాక్ష్యం కావాలన్నా ఇది వెళ్ళి పూర్వ సాక్షి. ఎందుకంటే డాక్టర్ గారు ఒక ఆయన ఉండేవారు, ఎర్రగడ్డలో ఒక డాక్టర్ గారు ఉండేవారు. ఆయన ఏ పేషెంట్కి ఏనాడు మందు ఇవ్వలేదు. ఆయన మందు ఇవ్వడం కూడా ఆయన చేత కాదు. ఆయన దగ్గర ఎవరిమే సర్టిఫికేట్ ఉంది, సర్టిఫికెట్లే ఇస్తారు, మెడికల్ సర్టిఫికెట్లే ఇస్తారు. ఇంటి ఫలానా రోజు ఫలానా వ్యాధి కలదు అని రాసిస్తారు, స్టాంపులు సర్టిఫికెట్లే ఇస్తారు. ఒకసారి ఒక కంపెనీ వాళ్ళు మీరు ఇచ్చి సర్టిఫికెట్లు అన్నీ తప్పే, నేను యాక్సెప్ట్ చేయను అని ఆయనకి చెప్పారు. ఇంకా ఆయన ఉన్నారు కోర్టు వెళ్ళిన జాగ్రత్త అలా మాట్లాడేవారు. నా దగ్గర డిగ్రీ ఉంది, నేను సర్టిఫికెట్ ఇస్తే అది వ్యాలిడ్ అని ఆయన సవాల్ చేశారు. సవాల్ చేస్తే ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారు చెప్తున్నా, వీళ్ళు ఉంది ఏమి తెలియదు. నేను ఆశ్చర్య ఆయన అడిగారు ఏమంటే మీరు ఎప్పుడైనా మందిస్తారా? నేను ఉన్నాను అంటే నేను మందు ఇవ్వను, ఎప్పుడు ఇవ్వలేదు, ఈ పైన ఇవ్వబోను కూడా అని చెప్పే ఇల్లు వాళ్ళకి కూడా ఎరగట్టలో ఉంది కదా, ఎలా సంపాదించారు సర్టిఫికెట్కి ధార పెట్టుకున్నారు. 5 రోజులు సెలవు అయితే 10 6 రోజులు, 15 రోజులు సెలవు కూడా 50 రోజులు. కాబట్టి వేద కౌంటర్ సాక్ష్యం సుహృద్ పథ అంటే ఏమిటి? మీకు ఉపకారం చేసిన వాడిని చంపుతా, సుహృత్త హితకారి వాటిని చంపుతా. దాన్ని మా సురాపానంతో పోల్చారు. వీళ్ళ దృష్టిలో సురాపానము అంతటి మహాపాపం అన్నమాట. ఎంతటి మహాపాపం అంటే హితకారిని మర్డర్ చేస్తే ఎంత పాపమో ఇది కూడా అంత పాపం అలా లెక్క పెట్టారు. ఆ కౌంట్ కూడా అంత యోగ్యంగా లేదు. కానీ మర్డర్ చేయడానికి సురాపానానికి సురాపానం నేను నాట్ సేయింగ్ ఎనీథింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇట్. బట్ ఒక మనిషిని అందులో హితము చేసిన వాడిని చంపేసేయడం అంటే ఎక్కడో ఏదో సందర్భంలో భ్రమపడి ఒక సురని మొక్కలు వేసుకున్నాను. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ వాల్యూ సిస్టమ్ ఈ స్మృతికారులు ఉన్నారే వీళ్ళంతా అబ్స్టురాంటిస్ట్ థింకర్స్ వాళ్ళే అనుకుంటారు. మీకు నచ్చిందేమో నాకు నాకైతే చాలా విడ్డూరంగా సో హితకారిని చంపడం, మామూలు మనిషిని చంపడం కాదు, హితకారి అంటే ఉద్యోగం ఇప్పించి తర్వాత ఎంతో ఉపకారం చేసి చదువు చెప్పి అలాగే మహోపకారం చేసి జీవితంలో సెటిల్ అయితే చేసిన వాడు ఎవరో ఉంటాడు హితకారి, వాడు సుఖ వాడు చెప్పాడు. అసలు వాడికి ఇంకేమే మహాపాపం
కనిపిస్తే అది పాపం. ఎంత పాపం అంటే సురాపానం చేసినప్పుడు అదే కౌంటర్ లాప్ సైడెడ్ వాల్యూస్. ఎనీవే వాళ్ళు చెప్పేది ఏదో వాళ్ళు చెప్పారు, గర్హితమైన అన్నమును తిముతా అనాద్యం అది పైగా నవృజ ఆద్యం చే అది చాలా పుష్టికరమైన ఆహారము కానీ తినకూడదు అని దానికి నింద ఉన్నది, అది తినకూడదు అని దానికి ఏదో స్ఫూర్తిగాను ఏదో చెప్పారు, అది తినేయడం అనాద్యం అన్నం చేతతో ఆద్యం చే. ఇప్పుడు కొన్ని అన్నము ఉంటాయి అవి హాని చేస్తాయి, అది తినకూడదని నిషేధిస్తే దొరకడం, ఇది అన్నం కాదు ఇది అనాద్యం. అన్నం చేతతో ఆద్యం చే అంటే అది ఆహారము పుష్టికరమైనది తప్పక సేవించదగినది అటువంటి ఆహారం, అది గర్హితమైనది. ఎవరు ముట్టుకోకూడని వాడు ముట్టుకున్నాడనో లేకపోతే దాంట్లో ఉల్లిపాయ చేశారనో ఏదో పేరు పెట్టి అది గర్హితము, అది తింటే అది కూడా మహాపాపం. దేంతో సమానం? సూర్యపానంతో సమానం. ఏదో శ్లోకం గర్హితాన్నాద్యయో జగ్ధి సురాపాన సమానిషట్. ఈ మొత్తం శ్లోకంలో మీరు పట్టుకోవాల్సిన ఒక్క పదమే బ్రహ్మోక్షం. వేదాన్ని విడిచిపెట్టడం మహాపాపము అని చెప్పారు స్మృతి కాదు. కాబట్టి సన్యాసం తీసుకోవడం బ్రహ్మోక్షం ఉంది కనుక అది మహాపాపం. ఇది వేద పరిత్యాగే దోషశ్రవణాత్. కాబట్టి వేదాన్ని త్యాగం చేయటంలో దోషము కలదు అని శృతి చెప్తాం. ఇంకా ఉపాసనే గురుణాం బుద్ధానామతిథీనాం కర్మణి భోజనే ఆచమనే స్వాధ్యాయే చ యజ్ఞోపవీతి స్యాత్ ఇతి పరిప్రాతిక ధర్మేషు చ ఉపాసన స్వాధ్యాయ భోజనాచమనే భోజనాచమనాదీనాం నైవాగంతు యజ్ఞోపవీతాన్ని తీసేయడం అనేది అసలు మా ఊహకు కూడా అందకం లేదు. అవగంతు నైవ శక్యతే, ఊహించడానికి కూడా అవకాశం లేదు. ఊహలోనైనా కూడా యజ్ఞోపవీత త్యాగము స్వీకారం స్వీకార్యం కాదు. చూడండి సన్యాసం అనేది ఎంత పెద్దదంటే ఈ మీమాంసకుల యొక్క పరోక్షము, ఇది కల్పిత పరోక్షం కాదు యథార్థమైన పరోక్షం. మా ఊళ్ళో అంటే ఒక ఊళ్ళో వక్కలంగా ఊరుంది. ఆ ఊళ్ళో ఒక వేదమంది ఒక అవసరాలు కాదు పెద్ద ఆయన సన్యాసి ముఖం చూడలేదు చూడాలని వ్రతం పెట్టుకున్నారు. చూడదు మంచి వేదం దొరుకుతున్నారు. తర్వాత చాలా శిష్టులు శిష్టాచార సంపన్నులు దాన ధర్మాలు కూడా కావాలి కానీ సన్యాసి ముఖం చూడలేదు. ఎందుకంటే ఎక్కడో చదివేది ఆయన ఎక్కడో ఆపస్తంభంతో లేకపోతే ఏదో స్మృతిలో సన్యాసి వేదత్యాగం చేసిన వాడు వాడి ముఖం చూస్తే పాపం వస్తుంది. ఎక్కడో చదివారు నిజంగా ఆయన సన్యాసి ముఖం చూడండి. ఆ ఊరు ఒక పెద్ద స్వామి ఎవరో వచ్చారు ఆ పక్కన ముక్కామలాగా ఉంటుంది. ఆ ముక్కామలకు వచ్చి ఆ ఒక్కరికి కూడా వెళ్ళారు పెద్ద స్వామి ఎవరో కాకుండా సుందరు వాళ్ళే పెద్ద స్వామిలో అక్కడ వచ్చే స్వామి. అప్పుడు ఆయన ఏం చేశారో తెలుసుకుంటే ఆయన వచ్చి వెళ్ళిపోయి కాక తలుపులు బిటాయించేసి లోపల తాళం వేసేసుకుని లోపల నిజంగా ఈ కథలో నాకు మా నాన్నగారు చెప్పారు ఈ పాట ఇప్పుడే చెప్పాను. కాబట్టి యజ్ఞోపవీతం త్యాగం చేసేసి వేదాన్ని త్యాగం చేసిన వాడి ముఖం కూడా చూడడం కష్టం. నైవ అవగంతం శక్తి యు కెనాట్ అండర్స్టాండ్ హౌ కెన్ సచ్ ఎ థింగ్ హ్యాపన్. ఎందుకంటే చూడండి శుభ విధి ఉన్నది ఏమిటి, ఈ సందర్భాలలో యజ్ఞోపవీతం ఉంది తీరాలి. ఏ సందర్భము? గురువు దగ్గర కూర్చుని పాఠం చదివేప్పుడు ఉండాలి, పెద్దలకు సేవ చేసేప్పుడు ఉండాలి,
నిజంగా పూర్వం వాళ్ళు అన్నం వడ్డించేప్పుడు యజ్ఞోపేతం లేకుండా వడ్డిస్తే వాళ్ళు తిరిగి వస్తారు. యజ్ఞోపేతం ఉంటే వడ్డిస్తే, యజ్ఞోపేతం లేకుండా అంటే ఉద్యోగం లేదనుకోండి వాడికి, ఇంకా యజ్ఞోపేతం లేదనుకోండి వాడు వడ్డించడానికి వీల్లేదు. వాడు ఎంత పడిన అప్పుడే స్నానం చేసి వచ్చినా కూడా వడ్డించడానికి వీల్లేదు. అంచేతనే ఈ వడ్డించి వాళ్ళు పంచులు కట్టి యజ్ఞోపేతం కట్టిన యజ్ఞోపేతం అడ్డుపడకుండా దానికి బిగించి అది కనబడేట్లా పెట్టుకుని వడ్డించారు. బుద్ధానం సేవోపాసన అతిథీనాం, అతిథుల యొక్క ఉపాసన. ఉపాసన అంటే సేవ. కాబట్టి గురువునాం బుద్ధానాం అతిథీనాం ఉపాసనే. అప్పుడు యజ్ఞోపేతం ఉంటుంది ఇలా హోమే, హోమం చేస్తున్నారు యజ్ఞోపేతం ఉన్నారు. తర్వాత జప్య కర్మని, మంత్రం జపం చేసేప్పుడు యజ్ఞోపేతం ఉండాలి. ఇదంతా బాగానే ఉంది. ఇక నమస్కారం ఈ పైన వచ్చింది మీరు నన్ను ఎలా అండర్స్టాండ్ చేసుకుంటాను చెప్పండి. భోజనం చేసేప్పుడు యజ్ఞోపేతం ఉండాలి. అంటే యజ్ఞోపేతం లేకపోతే ఉపవాసమైన భోజనం చేయకూడదు. అదే అంతవరకు బాగానే ఉంది. ఇది అంతవరకు భోజనం యజ్ఞం చేసేప్పుడు, హోమం చేసేప్పుడు, జపం చేసేప్పుడు యజ్ఞోపేతం ఉండాలంటే బాగానే ఉంది. ఇది ఎలా ఉంటుంది భోజనం? ఇంకా అప్పుడే అయిపోలేదు. మంచినీళ్ళు త్రాగేప్పుడు యజ్ఞోపేతం ఉండాలి. ఆచమనే ఆచమనం ఉంటే నీళ్ళు త్రాగడం యజ్ఞోపేతం ఉండాలి. వేదం చదివేప్పుడు యజ్ఞోపేతం ఉండాలి. స్వాధ్యాయ యజ్ఞోపవీతి. ఇప్పుడు సన్యాసి ఏం చేయాలి? సన్యాస ధర్మాలు తీసుకోవడం, పరివ్రాజక ధర్మాలు తీసుకోవడండి. పరివ్రాజకుడు గురువు గారి దగ్గర సేవ చేయాలి అనుందిగా. మరి యజ్ఞోపేతం ఉండదుగా. గురువు దగ్గర సేవ చేసేప్పుడు యజ్ఞోపేతం ఉండాలనుందా? అంటే గురువు సేవ చేయాలి, ఇప్పుడు ఈ పరివ్రాజకుడు గురువు సేవ చేయాలి. యజ్ఞోపేతం లేదుగా. అంటే వాడు వైరట్ చేసేస్తున్నాడు కదా గురువు. తర్వాత వీళ్ళు చదువుతాడా చదవడా? ఉపనిషత్తులు ఏదో చదువుతాడు కదా, స్వాధ్యాయం చేస్తాడు. యజ్ఞోపేతం ఉండదా? మరి భోజనం చేస్తాడా? చేయడా భిక్ష పేరు చెప్పి భోజనం చేస్తాడా? యజ్ఞోపేతం లేకుండా భోజనం చేయకూడదు. నీళ్ళు తాగుతాడు దాకా యజ్ఞోపేతం లేకుండా నీళ్ళు తాగుతాడు. ఈ విధంగా శృతి స్మృతులు యజ్ఞోపే ఈ కర్మలను చేయమని చెప్తున్నాయి. భరతరాజు కూడా ఆ కర్మలు చేయాలంటే యజ్ఞోపేతం ఉంది తీరా. అటువంటి పరిస్థితుల్లో వీడు గురువు గురువును ఉపాసించాలంటే దానికి అంగం గురువా ఉపాసన అంగత్వే యజ్ఞోపేత. అంటే గురువు గారికి కాళ్ళు నొక్కాలి అంటే వీడు మెడలో యజ్ఞోపేతం లేకపోతే వీడు పనికిరాడు. గురువు గారికి మంచిని తెచ్చిపెట్టాలంటే యజ్ఞోపేతం లేకపోతే పనికిరాడు. కాబట్టి గురు ఉపాసనకి అంగము యజ్ఞోపేతము అని చెప్తుంటే ఇంతలాగా యజ్ఞోపేతాన్ని విధిస్తే దాన్ని నేనేమో గంగలో పాడేసి సన్యాసం ఉంచుకుంటూ భిక్షాత్మం చేస్తాను అని నేను మాట్లాడటము అది మా ఊహకు కూడా అనుకోవడం లేదు. తర్వాత యద్యపి దేశనాభ్యో యుద్ధానం విధీయత ఏవా. సరే కోరికలను విడిచిపెట్టమని చెప్పాను, దాన్ని విధించాను. కోరికలను విడిచిపెట్టేవి అని విధించాను, అది ఒప్పుకున్నాను. కానీ పుత్రైషణని విధులుపెట్టమని మాత్రం ఎక్కడ పెట్టుకోవాలి? పుత్రుడు కావాలనే కోరిక అట్టబెట్టుకోవాలి, అది విధులు పెట్టమని ఎక్కడ చెప్పాలి? డబ్బు కావాలన్నా లేకపోతే భోగాలు కావాలన్నా అది విధులు పెట్టచ్చు. కానీ పుత్రుడు కావాలనే కోరిక్షణని మాత్రం విధులు పెట్టరాదు అని అది అంటున్నారు. తథాపి పుత్రాద్యేషణాభ్యసూద్య ఏం యుద్ధానం తస్మాత్ కర్మణ కర్మసాధనాచ్య యుద్ధానం. అలా కాదు, అలా కాదు. పుత్రేషణను కూడా యుద్ధాన్ని చేయమని విధించారుగా. పుత్రేషణాయాశ్చ యుద్ధాయ విధించారుగా. సరే పుత్రేషణను విధులు. తర్వాత విత్తైషణ అది విధులుపెట్టు, లోకేషణ విధులుపెట్టు, యజ్ఞోపేత విధులుపెట్టచ్చు, కర్మలు విధులుపెట్టచ్చు, కర్మ సాధనాలు విధులుపెట్టచ్చు. పుత్రుడు నీకు పుత్రుడు అక్కర్లేకపోతే కొడు మానే, కానీ బాధ్యత పక్కన పెట్టుకునే పుత్రుడు నీకు అక్కర్లేకపోతే మానే, కానీ బాధ్యత పక్కన ఉండాలి, నువ్వు కర్మ చేయాల్సిందే. ఉత్తరైషణను విడిచిపెట్టమన్నారు కానీ కర్మను విడిచిపెట్టమన్నారు? విడిచిపెట్టమని చెప్పలేదు. కాబట్టి కర్మ నుంచి కర్మ సాధనము నుండి ఉత్థానము తగదు. సర్వపరిత్యాగే చ అశ్రుతం కృతం స్యాత్. అశ్రుతం చ యజ్ఞోపవీతాది ఆపితం స్యాత్. మీరు సర్వకర్మలను
ఎవరిని త్యాగం చేసేసి ఉండడం చేయించుకుని భిక్షాటనం చేస్తూ కూర్చుంటాను కనుక అలా చేస్తే ఏమవుతుందో చూసినండి. వేదంలో ఎక్కడ చెప్పనేది చేసినట్టు అశ్రుతం వస్తాయి. అదే భిక్షాచర్యని చరంతి చెప్పారు కదా, చరంతి విధి కాదు, చరంతి విధి కాదు కదా అర్థమా. కాబట్టి వేదంలో విధించనివి నువ్వు చేస్తున్నావు, నేను అక్కడితో పోలేదు ఆ దోషం. ఇంకా ఏమిటి, శృతంచ యజ్ఞోపవీతాది హాపితం సార్. వేదంలో విధించినది యజ్ఞోపవీతాదులను నువ్వేమో విడిచిపెట్టడం, విడిచిపెట్టించడం హాపితం. ఉగంధాల భూపత ఉగంధాలు హాపితం విడిచిపెట్టించడం అంటే ఏమిటి, గురువు గారి శిష్యుడు చేత యజ్ఞోపవీతాన్ని విడిచిపెట్టింది, సన్యాసం ఇస్తున్నాం అంటే ఏమిటి, శివరాత్రి వీళ్ళందరూ పోసి యజ్ఞోపవీతాలు తీసేసి వేదంలో రాయడం. ఇదంతా కూడా వేదంలో చెప్పింది చేయడు, చెప్పనిది చేస్తున్నాడు ఈ సన్యాసం. తథాచ మహానపరాధ వ్యర్థపరాధం, సురాపానం అంత అపరాధం మీకు ఎన్ని చెప్పారుగా, విహిత అకరణ ప్రతిషిద్ధాచరణ నిమిత్త ఏమిటంటే పెద్ద అపరాధం ఏమిటంటే ఏమిటా, విహితమును చెయ్యడు, విధింపబడిన కర్మని చెయ్యడు, చెయ్యమా చెయ్యద్దని చెప్పిన కర్మని చేస్తాడు, విధించబడని దాన్ని పైగా నిషేధించబడింది. విధింపబడిన యజ్ఞోపవీతాది సంస్కారాలను నిలబెట్టేస్తాడు. యజ్ఞోపవీతం లేకుండా నువ్వు దేవుడికి బతికిరావు అనే మాట విధి నిషేధం ఉంది, దాన్ని పట్టింది. ఇంతకంటే అపరాధం ఇంకేముంటుంది, వేరే ఉండదు. తస్మాత్ యజ్ఞోపవీతాది లింగ పరిత్యాగ అంధపరంపరైవ. మీరు ఏ రకంగా చూసినా యజ్ఞోపవీతాదులను విడిచిపెట్టుట విధి విహితము కాదు కనుక, శాస్త్రసమ్మతము కాదు కనుక, ఈ సమాజంలో సన్యాసం పేరుతో యజ్ఞోపవీతాది లింగములను, శిఖా యజ్ఞోపవీతము ఇత్యాది లింగములను చిన్నము వీటిని విడిచిపెట్టేయటం అనేటువంటి పరంపర ఏదైతే ప్రారంభమై నడుచుకుందో ఇది అజ్ఞానము మాత్రమే, ఇది అంధ పరంపర. నేను మీకు ఎప్పుడైనా చూసినా సన్యాస ముఖము నేను మామూలుగా కథలో చెప్తారు, మండలేశ్వరుడు శంకరుడు నేను జనరల్గా కథలు కోర్చేయను, నేను కథలు సాధారణ కానీ ఎందులో మొదలు పెట్టాను కాబట్టి కోర్చేస్తున్నాను. శంకరుడు అంటాడు, ఎలా పిలక లేకుండా వచ్చేవాళ్ళు ముందుగా ఏంటి, పిలక లేకుండా వచ్చేలా వేదం మీద చర్చ చేస్తావాళ్ళు అంటే ఎక్కడి నుంచి వచ్చాడు ఈ ముంగి అంటే శంకరులు దానికి చెప్పారు కంఠం నుంచి పైన ముంగి అది ఇలాగేమో కథ ఎనివే. మొత్తానికి ఇంతటి తీవ్రమైన స్థాయిలో సన్యాసాన్ని తిరస్కరించడం అనేది ఉంది మండలమిశ్వరుడు విధి రసాయనం అని ఒక మండలమిశ్వరుడుగా రాసిన పుస్తకం. సన్యాసం తీసుకున్న తర్వాత రాసింది నైష్కర్మ్య సిద్ధి. ఆయన సన్యాసాశ్రమానికి పూర్వం రాసిన పుస్తకం ఏంటి, విధి రసాయనం. ఇప్పటికీ మీమాంస పండితులు విధి రసాయన పుస్తకం చదువుతారు. ఆ విధి రసాయనంలో ఆయన సన్యాసాశ్రమాన్ని చీవాట్లు పెడతారు, తిట్టి తిట్టి పెట్టుకుంటారు, అంతా కూడా అశాస్త్రీయము అని పాపం అని తెలుసుందండి. నా ఈ పూర్వపక్షము సరికాదు. అందువల్ల యజ్ఞోపవీతం వేదాంశ్చ సర్వం తద్వజ్జయేద్యతి యజ్ఞోపవీతం వేసుకోవాలి. భజన ఉన్నాడు యజ్ఞోపవీతం వేసుకోవాలి. ఆ యజ్ఞోపవీతం తీసేయకూడదు. నేను కాలంలో ఇంకా పుట్టినాను ఏదో ఉంటే యజ్ఞోపవీతం పోయింది, యజ్ఞోపవీతం పోతే ఎంత కంగారు పడిపోయేవాళ్ళం. ఎటు మీదకి వస్తుండేరా యజ్ఞోపవీతం ఏమి అని జప చేసుకుంటున్న గురువు గారు అడిగేవారు. ఏమని పోయిందంటే రా ఇంటికి వెళ్ళు, వెళ్ళి పడి వెళ్ళి సన్యామం చేయడానికి నీకు యోగ్యత లేకుండా అయిపోయింది పోయింది. ఆ గ్రూప్లో యజ్ఞోపవీతం ఆఫీస్ పేరు పెట్టాను, ఒక్క ముందు చాలు ప్రమే అది వెంటనే వేసుకుని ఆ తర్వాత పోయే సన్యామం వెళ్ళి పడింది అని కోపడి
సో కాబట్టి ఆ పైన చెప్పిన వాక్యాలని అక్కడ అనుభవిస్తాయి, దాన్ని అనుభవిస్తాయి. వాడు ఎన్నో పెద్ద లేకుండా ఉండకూడదు బ్రహ్మచారి. చదువుకోవాలి, గురువు సేవ చేయకుడు, వంట వండించేప్పుడు, భోజనం పెట్టేప్పుడు కూడా ఎంతో పెద్ద కలుగుతున్నారు. కానీ వీడేమో విరక్తుడై సన్యాసం తీసుకున్నామంటే ఎన్నో వేదాలు విడిపెట్టడం తప్పకు అక్కడికి వచ్చేప్పుడు వృద్ధి వ్యాంతి ఒకే మంత్రం తప్పు. అక్కడ మంత్రం, ఇక్కడ ఈ మంత్రం ఏమిటి? యజ్ఞోపవేతము, వేదములను, కర్మకాండకు సంబంధించిన సర్వము కూడా సన్యాసి విడిచిపెట్టాలి అని. కాబట్టి వృత్తి బియ్యానికి ఒకే మంత్రం ఉంటుంది. ఆ మంత్రం లేదు, ఈ మంత్రం లేదు. ఈ శృతిని కాబట్టి ఆ వాక్యాన్ని పట్టుకున్న ఒక పక్షం నిలబెడితే ఇది నిలబడదు. ఎందుకంటే వేదంలోనే మరో వాక్యాలు ఏం చేస్తాయి? అపోపక్షాన్ని అపిచ ఆత్మజ్ఞానపరత్వాత్ సర్వస్యా ఉపనిషదః. ఇంకొక ప్రణాళికని నెరవేరుస్తుంది. ఉపనిషత్తు మొత్తం అంతా ఆత్మజ్ఞానాన్ని బోధించటకు మాత్రమే అది ఉపనిషత్తు యొక్క ప్రధాన లక్ష్యముగా కలదు. కర్మలు బోధించడం ఉపనిషత్తు యొక్క లక్ష్యంగా అని ఒక టాపిక్ మొదలుంటాయి. ఈ టాపిక్ని బట్టి ఆయన యజ్ఞోపవేత త్యాగాన్ని సమర్థిస్తారు. ముందు అసలు ఉపనిషత్తులు ఆత్మజ్ఞానము, ఆత్మజ్ఞానానికి సంబంధించిన విధి దీన్నంతా బిల్డప్ చేసి ఈ సందర్భంలో యజ్ఞోపవేత త్యాగము అని విహితమే, అది తప్పు కాదు, అది అపరాధం కాదు, పైగా అది మహాపుణ్యము అని ఈ బిల్స్ ఆఫ్ ది కేస్. కాబట్టి పూర్వపక్షాన్ని తిరస్కరించాము. ఎది సన్యాసి యజ్ఞోపవీతాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. వర్జయేత్, వర్జయేత్ అంటే విధిలింగది. కాబట్టి పైన చెప్పిన పూర్వపక్షం సరికాదు. అయితే ఉపనిషత్తులు ఆత్మజ్ఞానము ప్రధానంగా కలిగి ఆత్మజ్ఞానానికి విధులు ఉన్నాయి, ఆ సందర్భంగా సన్యాసం అనేది ప్రధానమవుతుంది అని ఈ మీమాంస కూడా మళ్ళీ క్లాసులో చేస్తాం.